பாண்டு ரெடியா? ஒரே ఎల్లగా ఎలా పారిపోతుందిరా? అరే తిట్టలోడా, క్యారెట్ నూర్పు చూపించరా బాబు. ఓకే ఓకే, రాకుందేలు రా, క్యారెట్ తీయగా ఉంటుంది. అది రాదురా. ఏ దానికి తెలుగు రాదు కదరా. కరెక్ట్ రా, నీకు ఎన్ని తెలివితేటలు, నువ్వు చూపించరా. వస్తుంది వస్తుంది, ఊపు ఊపు. కుందేలు పారిపోతుంది. అంత నీవలే చూడు, కుందేలు పారిపోయింది. రా కుందేలు, కుందేలు రా, పారిపోకు కుందేలు. అమ్మో కుందేలు కుక్క అయిపోయింది, కుందేలు కుక్క అయిపోయింది. రే పారిపోండి పారిపోండి పారిపోండి, రే పారిపోండి రా, కుక్క చేస్తుంది పారిపోండి రా, కర్రీ చేస్తుంది రా. రే సింగు రాహు పారిపోండి పారిపోండి, కుందేలు కుక్క అయిపోయింది, పారిపోండి పారిపోండి రా. రే పారిపోండి పారిపోండి పారిపోండి, కుందేలు కుక్క అయిపోయింది. అమ్మో కుందేలు కుక్క. అమ్మా కాలుతోందమ్మా, వద్దు పెట్టద్దు. బాబు ఆగు బాబు ఆగు, కాలుతోందమ్మా. అంటే ఎలా రా, నొప్పి ఎలా తగ్గుతుంది? వద్దు. ఓకే ఒక్కసారి నా అమ్మో కదా, ఇందాక నుంచి అలాగే చెప్పి చాలా సార్లు పెట్టావు. ఒక్కసారి అన్న నా మాట విను, వద్దు పడిపోతావు రా, రాను రా, నీ కలర్ ఎక్కువైపోతుంది. అసలు నా మాట వింటుంది ఏమిట్రా, అది పడిపోతావు రా, కిందకు దిగు. నేను దిగను, నాకు వద్దు. నువ్వు కుదురుగా ఉండి తిన్నగా ఇంటికి రాకుండా ఆ బురదలో పడ్డం ఎందుకు, ఇలా దెబ్బలు తగిలించుకోవడం ఎందుకు? నేను కావాలని పడ్డానా? ఆ దొంగ కుక్క తరిమింది. వీధి కుక్క, ఇంటి కుక్క, కుందేలు కుక్క. కుందేలు కుక్క అదేంట్రా? అవునమ్మా, నిజంగా కుందేలు కుక్క అయిపోయింది. కుందేలు కుక్క అవడం ఏంట్రా? అవునమ్మా, నిజంగా కుక్క అయిపోయింది. అచ్చం ఆ ఎలా ఉంది? అమ్మగారు బాబుని కుక్క గాని కరిచిందేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు ఊరుకో, వాడేదో తెలియక మాట్లాడుతుంటే. నువ్వెప్పుడు ఇంతే, నేనేం చెప్పినా నమ్మవు. ఈసారి నమ్ముతాను గాని ముందు దిగు. నేను దిగను, దూకుతా. రే కాళ్ళు విరక్కుంటా, నేను దూకుతా. నిన్ను దూకా ఉంటే ఒక్కటిస్తా, దిగు. ఒట్టకు దిగు, దిగుతాలే. జాగ్రత్త. సరే టట్టడాయ్, బై మమ్మీ. పండు, రే పండు. వచ్చేసా? రారా పండు, రెండు టైర్స్ కి బాగా గాలి కొట్టి తీసుకొచ్చా. వెరీ గుడ్. నిన్ను ఎక్కించుకొని తొక్కలాక్ చేస్తున్నాను రా, నువ్వు కూడా సైకిల్ నేర్చుకోవచ్చు కదా. నువ్వు ముందు కూర్చుంటే నాకు కనపడదురా, వెన కూర్చోరా. నాకు ముందు కూర్చుంటేనే బాగుంటుంది. అలా వెళ్తే చూసే వాళ్ళకి బాగోదురా. ఏరా, గేదె మీద కాకి వెళ్ళినట్టు ఉంటుందిరా. ఓ మ్యాచ్ అవుతానమాట. సరే సరే పోనీ. రే రే, ఇప్పుడు మ్యాచ్ అవుతుందా? అవుతుంది. మరి ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటారు? సైకిల్ ప్యాచ్ పడుద్దు అనుకుంటారు. మరి అందుకే నిన్ను బరువు తగ్గమని చెప్పేది. జాక్ అండ్ జిల్ went up the hill to fetch a pail of water. పండు, నా బియ్యం బస్తాను తీసుకెళ్తున్నట్టుందిరా. కొంచెం ఫాస్ట్ గా దొక్కరా. డౌన్ రానివరా. ఒరేయ్, నువ్వు నిజంగా డౌన్ లో చాలా ఫాస్ట్ గా దొక్కుతావరా. నీ తెలివితేటలకి నాకు ఇప్పుడు డౌట్ వస్తుందిరా. ఏ ఒరేయ్, నిజంగా నన్ను కుందేలు కుక్క అయిపోయిందా? నిజంగా కుక్క అయిపోయిందిరా, ఆ పొదల్లోకి వెళ్తే అలా మారిపోతాయేమో. కల్లారా చూస్తే గానీ నేను నమ్మనురా. కొంప తీసి నువ్వు పొదల్లోకి వెళ్తావా? లేదురా, మన సార్ని పంపిస్తా. హాయ్. రే సైకిల్ ఎందుకు ఆపావరా? నువ్వు దిగాలంటే నేను సైకిల్ ఆపాలి కదరా. నేనెందుకు దిగాలి? నా లవర్ ప్రియా ఎక్కాలంటే నువ్వు దిగాల్సిందేరా? ప్రియా కోసం నన్ను దింపేస్తావా? ఆ మందరికి ప్రియా, నాకు శ్రియా, అందమైన దూడ పెయ్య. నా లవర్ నడిస్తే నా చెప్పులు అరిగిపోతాయిరా. కమాన్ ప్రియా. ఏ పండు దిగు. రే నన్ను మధ్యలోనే దింపేస్తావా? ఏం చేయనురా, ప్రియ మధ్యలో కనపడింది. అందుకని ఫ్రెండ్ ని దింపేస్తావా? ప్రేమ ఫ్రెండ్ సైకిల్ స్కూల్ చూసుకోదురా, ప్రేమ ఇప్పుడు త్యాగాన్నే కోరుకుంటుంది. బాబా చాలా బాగా చెప్పావు సర్దార్. హిందీలో అయితే ఇంకా బాగా చెప్తాను, వీడికి హిందీ రాదని తెలుగులో చెప్పా. నేను వెనకాలే కూర్చున్నాను కదరా. ఇద్దరు ప్రేమికుల మధ్య మూడో మనిషి ఉండకూడదురా. దిగు దిగు.
ఒరేయ్ అన్యాయం రా, నీ సంగతి మా అమ్మతో చెప్తాను, నీతో ఫ్రెండ్షిప్ కట్టిఫ్. రేయ్ నేను రాసే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ది ఎక్స్పెరిమెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవడరా వాడు? పండు. పండు నీకోసం మేనేజ్ చేసి చూడు. అయ్యో నేనే సార్ పండుని. ఏం కావాలి? నాది ఈ క్లాసే సార్. ఏం కొత్తగా వచ్చా నేర్పిస్తున్నావా? నీ క్లాస్ ఇది కాదు. నాకు బాగా గుర్తు సార్, చిన్నప్పటి నుంచి ఈ క్లాస్ లోనే చదువుతున్నాను. చిన్నప్పటి నుంచా? పండు ఈ క్లాసే సార్. ఈ క్లాసా? చూడటానికి చాలా పెద్దవాళ్ళకి కనపడుతున్నావు. అందరూ అలాగే అనుకుంటున్నారు. సరే క్లాస్కి లేట్ గా ఎందుకు వచ్చావు చెప్పు. అది సార్. చెప్పు. చిన్న లవ్ అఫేర్. వాట్? చిన్న పిల్లనంటావు లవ్ అఫేర్ అంటావు? ఆహా లవ్ నాది కాదు సార్. నీది కాకపోతే ఆ బుడ్డాడు సర్దార్జీదా? అవును సార్ అవును. ఎరా సింగు, వీడు చెప్పేది నిజమేనా? సర్లేండి, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలియాల్సిందేగా. అవును నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? నీకు ఈ వయసులో ప్రేమ ఏంట్రా? మీ వయసులో చేస్తే టూ లేట్ అయిపోద్దని కొంచెం అర్లీగా స్టార్ట్ చేశా. నీకు నోరు పెరుగుతుందిరా. అవును సార్, వీడు పెద్ద అల్లరోడు. వీడు అల్లరి తట్టుకోలేక కుందేలు కుక్క అయిపోయింది. కుందేలు కుక్క అయిందా? అవును సార్. మొన్న అయితే వాడు ఇంకేం చెప్పకు, వాడేమో షాజహాన్లా ప్రేమ అంటాడు, నువ్వేమో తుగ్లకలా కుందేలు కుక్క అని పాఠం చదువుతున్నావు. ఇదేం క్లాస్ రా బాబు, వెళ్ళు వెళ్ళి కూర్చోపో. నమస్కారం అండి. నమస్తే. మీరే కదండి కొత్తగా వచ్చిన మాస్టారు? అవునండి, నా పేరు శ్రీనివాసరావు. మరి మీరు? నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నానండి. నా పేరు అఖిలాండేశ్వరి. ఐ సీ. మీ క్లాస్లో మా పండుని చూసే ఉంటారు, వాడు మా అబ్బాయేనండి. అలాగా? సారీ అండి, ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. మీ అబ్బాయి ఎందుకు అలా ఉన్నాడు? పుట్టుకు నుంచి తినా లేక మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యి? అది చెప్దామని మీ దగ్గరకు వచ్చానండి. మా పండు ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ వాడు 6 ఏళ్ల వయసు అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. క్లాస్లో స్పోర్ట్స్లో మావాడే ముందుండేవాడు. నేను మా వారు పండు. ఆ యాక్సిడెంట్లో ఆయన నాకు దూరం అయ్యారు. ఆ పసివాడు తలకి దెబ్బ తగిలి కొంతకాలం కోమాలో ఉండిపోయాడు. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇదిగో చూస్తున్నారుగా, మెంటల్గా ఇలా ఎదగకుండా ఉండిపోయాడు. ఐఎమ్ సారీ మేడం. ఏదో ఇప్పటికిలా గడిచిపోతుందండి, తర్వాత వాడేమి ఇబ్బందులు పడతాడో అని భయంగా ఉంది. ఇంత బాధ పెట్టి నా భగవంతుడు నాకు మేలు చేశాడండి, నన్ను బ్రతికించి నా బిడ్డను అనాథను కాకుండా చేశాడు. నేను కూడా లేకపోతే వాడేమైపోయేవాడు. నాతో కూడా గంట కొట్టించువా? అయితే నిచ్చుని తెచ్చుకో. నువ్వు ఉన్నావు కదరా. నేనా? ప్లీజ్ రా. సరే. ఏం చేస్తున్నావు? గంట కొట్టిస్తున్నా. వదలు బాబు, ప్రసాదం తీసుకోండి. మరి ఇంకోటి ఇదిగో తీసుకో. ఒరేయ్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఆ కొండ మీద గుడిసెలో ఎవరుంటారా? 3 కళ్ళ రాక్షసుడు ఉంటాడు. అమ్మో వీడికేం తెలీదురా, ఆ కొండ మీద బూచుడు ఉంటాడు. అందులోనే ఉంటాడా? అస్సలు బయటికి రాడా? వస్తాడు, వచ్చి పిల్లల్ని తినేస్తాడు. కోడి పిల్లల్నా? కాదు మనలాంటి పిల్లల్ని. అమ్మో అయితే మనం వెళ్ళిపోదాం, పదండి. ఏంట్రా వాడిని ఆట పట్టిస్తున్నారా? కాదండి, ఆ గుడిసెలో బూచోడు ఉంటాడు అని చెప్తున్నాం. ఆయన బూచాడేమిట్రా? మరెవరు? ఆయన ఎవరో ఎవరికీ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. యోగిని కొందరు, హిమాలయాల్లో తిరిగే దొంగ స్వామిని కొందరు, అడవిలో కుందేళ్లు పట్టుకు తింటూ ఉంటారని అంటూ ఉంటారు. ఆయన ఎవరికీ కనబడడు,
ఏం చేస్తూ ఉంటాడో తెలియదు. మరి ఆయనకి బువ్వరు పెడతారు ఏమో? మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు? ఆ విషయం మా తాతగారిని అడిగినా తెలియదన్నారు. ఇవన్నీ మీకు ఎందుకురా, వెళ్ళి ఆడుకోండి. ఆకలి 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 ఆకలి. అల్లరి చేయకురా, వస్తున్నాను కదా. ఆకలి 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 ఆకలి. నీకు ఇష్టమని చక్కెర పొంగల్ చేశాను. మరి జీడిపప్పు వేసావా? కిస్మిస్ కూడా వేశాను. ఒక్క మెత్తు కింద పడకుండా తినాలి, సరేనా? సరే, పడేయను. అవును, నాకు ఆకలి అయితే అమ్మ పెట్టింది, పాపం బాబాకి ఎవరు పెడతారు? అయ్యో, అన్నం తిని ఎన్నాళ్ళైందో ఏంటో. తినాలి బాబా అన్నం, తినాలి తినాలి బాబా అన్నం, తినాలి అన్నం తినాలి తినాలి బాబా. తినేశాడు అనుకుంటా. తినేశాడు. అరే పాపం, బాబాకి అమ్ముంటే రోజు పెట్టేది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వికెల్ లేచాడా? లేచి ప్రాక్టీస్కి వెళ్ళాడు సార్. రామ్ సూరి గారి గురించి ఎంక్వైరీ చేయమన్నాను, ఏమైంది? మీరు చెప్పినట్టే ఎంక్వైరీ చేయించాను సార్. వాడు మన కంపెనీలో 25 లక్షలు ఫ్రాడ్ చేశాడు. మీరు ఊ అంటే ఊ అనేదా కాగలా? సారీ సార్. ఇలాంటి సారీ అనే పదం ఇంకోసారి నీ నోటి నుంచి వస్తే నీ విషయంలో ఊనాల్సి వస్తుంది సార్. హలో, నేను మూర్తిని మాట్లాడుతున్నాను. సార్, మూర్తి గారు. హలో వేంకుడు గారు, చెప్పండి. వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం ఏర్పాటు చేయండి, ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే. హాయ్ డాడ్. ఇదిగో విక్కి వచ్చాడు, మాట్లాడండి. ఎవరు? తరలోని పెళ్ళిరా, మీ మావగారు లైన్ లో ఉన్నారు, మాట్లాడు. నమస్తే. హలో అంకుల్. త్వరలో నీకు మా మధుకి నిశ్చితార్థం అరేంజ్ చేస్తున్నామా. అలాగా, వచ్చే నెల నాకు ఫైనల్ ఉంది అంకుల్, దాని తర్వాత ఇంటర్నేషనల్ టూర్ ఒకటి ఉంది. నిశ్చితార్థం తర్వాత పెట్టుకుందాం అంటావా? నో, అంటే దానికన్నా ముందే ఉంటే బాగుంటుంది కదా అని. మంచి రోజు ఉండాలి కదా, కుదిరితే అలా పెట్టుకుందాం. ఓకే అంకుల్. మధు ఉందా? ఊటీ అరేంజ్మెంట్స్ ఉంది, పిలవనా? వద్దులే అంకుల్, ఇద్దరం కలిసే వెళ్తున్నాగా ఊటీ. ఓకే అంకుల్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరేం చేశారు? ఇప్పుడు మీరేం చేశారంటున్నాను. సార్, ఈ మాత్రానికే గందిస్తారే సార్. చూడు మిస్టర్, నన్ను 4 పీకినా పర్వాలేదు, హోటల్ని డస్ట్బిన్ చేస్తే మాత్రం ఎవరిని స్పేర్ చేయను. సార్, మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు సార్. ఈ హోటల్కి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, ఫ్యామిలీస్ వస్తుంటారు సార్. పెద్ద పెద్ద తీవ్రవాదులు, ఇలాంటి ఉల్ఫాగాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళని షూట్ చేయడం కోసం ఈ హోటల్ నాకు రివాల్వర్ ఇచ్చింది. ఓకే, ఐ వాంట్ డిసిప్లిన్. ఐ డోంట్ టాలరేట్ సచ్ థింగ్స్. ఓకే సార్. వెళ్ళి క్లీన్ చేయి. ఇంకాసేపట్లో హోటల్ ఓనర్ గారు అమ్మాయి తన కాబోయే ముగ్గురితో వస్తుంది, వెళ్ళు. ఓకే సార్.
పట్టుకోక కట్టుకున్న చిలకమ్మ ఇలా వచ్చి హలో చెప్పి పోవా రెక్క విప్పి దూసుకెళ్ళుగా రాల తునిగా నన్ను నీతో తీసుకెళ్ళి పోవా కోటి రంగుల్ని తిట్టినట్టి చిత్రకారుడెవరో మేళమాడు గాలిలోన కొంగొత్త రాగాలు మేళవించు నాద బ్రహ్మ ఎవరో మీలో వచ్చిన ఈ మార్పు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ బాయ్, ఆ వాటర్ బాటిల్ తీసురా. దిస్ ఈజ్ అవర్ కాంప్లిమెంటరీ వాటర్ సార్, హ్యావ్ ఇట్. వెరీ క్లీన్ అండ్ ప్యూర్ వాటర్ సార్. థ్యాంక్ యూ. నీకు ఈ హోటల్లో రూమ్ ఇచ్చినాడు ఎవడరా? హాయ్, విక్కీ ఉండు, డాడీకి ఫోన్ చేస్తున్నాను. ఏ, దీనికి కూడా మీ ఫాదర్ పర్మిషన్ కావాలా? షట్ అప్ విక్కీ. థాంక్ యూ డాడీ. హాయ్, ఊటి ఇస్ వండర్ఫుల్. యా యా, వెదర్ ఇస్ వెరీ గుడ్. ఆఫ్ కోర్స్, ఇట్స్ లవ్లీ. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నాకు కూడా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. హా, విక్కీ ఇస్ హియర్, టాక్ టు హిమ్. మాట్లాడు. హలో అంకుల్, హౌ ఆర్ యు? యా యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీరు ఆంటీ కూడా వచ్చింటే చాలా బాగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం అంకుల్. నెక్స్ట్ డే మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నీ మధుతో ఉన్నాను కదా అంకుల్, నో ప్రాబ్లం. ఓకే, సీ బాయ్ మధు. మధు, అదేంట్రా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తావా? అవును. సౌరవ్ గంగులీ అంత గొప్పవాడిని అవుతా? లెఫ్ట్ హ్యాండ్ తో ఆడాలంతా గొప్పలైపోతారా? అవుతారు. రే, నువ్వేయరా. అయ్యో, క్యాచ్ మిస్ అయిపోయింది. బాల్ కుక్ అయిపోయింది, బాల్ కుక్ అయిపోయింది. రే, పరిగెట్టండి, బాల్ కుక్ అయిపోయింది. అమ్మో, రే పరిగెట్టండి, రా సింగో, డేవిడ్, రాహుల్, రే పరిగెట్టండి, బాల్ కుక్, బాల్ కుక్, బాల్ కుక్, బాల్ కుక్ అయిపోయింది. రే, రే నా కాపాడండి, రా ఇదిగో చేస్తుంది, రే కట్టేస్తుంది, రా రే కాపాడండి. అమ్మో, ఓహ్,
స్టాప్ ఇట్. కొంచెం మీద పడ్డా. పిచ్చి పిచ్చిగా ఉందా? లేదండి, చలిగా ఉంది. ఏయ్, ఎవడా నువ్వు? పండండి. పండగ అడుగుడ్డ. బయటికి రా నువ్వు. ఎరా, ఏం పేరు చెప్పావు నీది? పండు అండి. పండ బెండ పండువే అండి. నార్మయ్య, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మరండి, బంతి కుక్ అయిపోయిందండి. అది ఇక్కడ దాకా తరివింది. కూచు. బంతి కుక్ అయిపోయిందా? మళ్ళీ చెప్పమ్మా. బంతి కుక్ అయిపోయిందండి. నిజమండి, మొన్నైతే కుందేలు కుక్ అయిపోయింది. రే, వాస్తవానికి దూరంగా రొటీన్ కి భిన్నంగా మళ్ళీ అల్లేవరా కదా. ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చావు అనుకో, చంపేస్తాం. గెట్ అవుట్. నీకేం కాలేదు కదా, తల తుడుచుకో. ఏ, టవల్ తీసుకురండి. ఉండరా, సరిగా కూర్చో. తుడుస్తున్నానా? బాగా తడిచిపోయి వచ్చి లక్ష్మి అవిక్సిలే. ఇదిగో అమ్మా. ఎరా, నిన్ను నీళ్ళలో ఎక్కువ ఆడొద్దని చెప్పానా? నేను ఆడుకోలేదమ్మా, కుక్క తరిమితే స్విమ్మింగ్ పూల్ లో పడ్డాను. మళ్ళీ కుందేలు కుక్క అయిపోయిందా? కాదమ్మా, నీకేం తెలీదు, కుందేలు కుక్క అవ్వలేదు. మరేమైంది? బంతి కుక్క అయిపోయింది. అది ఎవరిలా ఉంది? నీలాగే ఉంది. కుక్క తరిమితే స్విమ్మింగ్ పూల్ లో పడ్డావు? కాదు, స్నానానికి వెళ్తున్న ఒక అమ్మాయి మీద పడ్డాను. ఆ అమ్మాయి నేను నీళ్ళలో పడ్డాం. ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. మరి కోపం రాదా? నువ్వు అమ్మాయిని కొట్టడం తప్పు కదా. తప్పే. మరి సారీ చెప్పావా? లేదమ్మా. తప్పు చేస్తే సారీ చెప్పాలి. ఓ, అలాగా. రే, ఇప్పుడు ఎక్కడికి రా. నువ్వేగా చెప్పావు, సారీ చెప్పొస్తా. ఇప్పుడు కాదులే, ఆ అమ్మాయి మళ్ళీ ఎక్కడన్నా కనిపిస్తే సారీ చెప్పు. అలాగే. అక్కడ చాలా బాగుంది కదా. వెరీ నైస్. సుజనా, ఐ లవ్ యూ. నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకుంటే ఇల్లు తుడవాలి, కాయగూరలు తీసుకురావాలి. నీకోసం కాయగూరలు ఏంటి? కాయగూరలు అమ్మేవనే తెస్తా. అటువంటి అప్పుడు నువ్వెందుకు? తిక్క కుదిరిందా? ఇలా ఇచ్చింది రా. సడన్ గా కుక్క వచ్చింది అనుకో, పారిపోవాలి కదా. అందుకోసమే నేర్చుకో. నాకు భయం రా. భయం ఎందుకు రా? సైకిల్ తొక్కడం చాలా సింపుల్. రెండు చేతులతో ఇలా హ్యాండిల్ పట్టుకో. ఒక కాలేమో నాల మీద పెట్టు, ఇంకో కాలేమో ఫెడల్ మీద పెట్టు. ఎదురుగా చూస్తూ తలవెత్తుతూ కిందున్న కాలు మెల్లగా పైకెత్తుతూ అప్పుడప్పుడు వేలు పెట్టి వెళ్ళకూడదు. అంతే. ఇన్ని పనులు ఒకేసారి చెయ్యలేనరా? చెయ్యలేవా? ఈ రోజుకి బెల్లు కొడతా. ఓకే, టింగ్ టింగ్. అబ్బా, రే, ఇలా కాదుగా నెక్కించండిరా. మా ఎక్కు. ఒరే ఉద్రా, ఉద్రా, ఒరే ఒరే ఒరే, ఒరే పడిపోతానరా. ఉద్రా, భయం వేస్తుందిరా. ఒరే ఉద్రా, ఒరే ప్లీజ్ పట్టుకోండిరా. ప్లీజ్ నేను పట్టుకున్నాంగా. వదలకే. అలాగే తక్కు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. రోజు నువ్వు సైకిల్ మీద ఇలాగే స్కూల్కి రావాలి. ఇలాగైతే వస్తానరా. మీరందరూ ఉంటారుగా. అరే కుక్క, అరే ఏం చేయాలరా? పట్టుకోండి. సరిగించు. మధు, మధు, ఎవడను? బ్రెయిన్లెస్ ఇడియట్ మధు. ఎవరండి? మీకు ఒకటి చెప్పాలి. ఏంట్రా చెప్పేది? నీకు అసలు బుద్ధి ఉందా? సైకిల్ తొక్కడం అలాగేనా? ఆహా, ఎలాగో నాకు తెలియదండి, అందుకేగా నేర్చుకుంటున్నాను. ఈ వయసులో నువ్వు సైకిల్ నేర్చుకోవడం ఏంట్రా? సైకిల్ చిన్నప్పుడే కదండి నేర్చుకోవాలి. ఏమండి, మీకు ఒకటి చెప్పాలి. ఏంట్రా అది? మీ వీపు దగ్గర. ఏమైంది? మీ వీపు దగ్గర చిరిగిపోయింది. సారీ. సారీ అంటే గుర్తొచ్చింది, ఈ అమ్మాయికి సారీ చెప్పాలి కదా. ఏవండి, మీకు ఇంకోటి చెప్పాలి. ఏం అక్కర్లేదు. వికీ, నేను హోటల్కి వెళ్తున్నాను. ఏవండి, మీకు ఒకటి చెప్పాలి. ఇంటర్నూ చెప్పేది కొత్త చిన్నపిల్ల ట్రాక. ఏంట్రా అఫేర్ నడుపుతున్నావా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. పోరా. అది కాదు, ఆవిడ కూడా చెప్పాలి. ఏంట్రా సైకిల్ తొక్కమనిస్తే మోసుకొచ్చు. పండు, ఏమైందిరా? ఏమైందిరా? పొండ్రా, నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను సైకిల్ ఎక్కిచ్చారు. నేను వెళ్ళి ఆ హోటల్ అమ్మాయి మీద పడ్డాను. సరే పద. మీరు వెళ్ళండి, నేను హోటల్కి వెళ్ళాలి. ఎందుకురా? ఆ అమ్మాయి ఎక్కడికేగా వెళ్ళింది, నేను వెళ్ళి ఆ అమ్మాయి కూడా చెప్పాలి. ఏంట్రా అది? సారీ. ఇప్పుడు అంత అవసరమా? మొన్న స్విమ్మింగ్ పూల్ లో పడ్డందుకే అమ్మ సారీ చెప్పమంది, ఇప్పుడు రెండు సారీలు చెప్పాలి.
సారీ, నేను పాను మానేశాను. ఆ మానేశారా? రే, నేను ఇక్కడ ఉండగానే నన్ను తోసేసి వెళ్తావురా, నిన్ను వదిలిపెట్టను రా. హలో, ఎనీబడి డిస్టర్బ్? హలో, ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? హలో, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తాడు? మేం డిస్టర్బ్ అవటం తప్ప. హలో హలో, అయ్యో, ఆ అమ్మాయి ఉండేది ఈ రూమే అనుకుంటా. ఏవండి, అరే ఎవరు లేరే? ఏవండి, అయ్యో ఏవండి ఏవండి, ఒక నిమిషం. అయ్యో, ఏమైంది మధు? చూడు, వీడి ఇక్కడికి వచ్చాడేంటి? డర్టీ ఫెలో, నా రూమ్ లోకి వచ్చి అల్లరి చేస్తున్నాడు. లేదండి, నేను అల్లరి చేయడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? సారీ చెప్దామని. సారీ చెప్పడానిక? స్నానం చేస్తుంటే లోపలికి వచ్చావు. అయ్యో, నాకు తెలియదండి. ఓ, నీకు తెలీదా? అయితే నీకు తెలిసేలా నేను చెప్తాను. కాదండి, ఒక్క నిమిషం. పడిపోతాను. నీకు అసలు సారీ చెప్పాలని ఎందుకు అనిపించిందిరా? మరండి, మొన్న బంతి కుక్కైపోయి వెంటపడి తరివింది కదండి. అప్పుడు ఎలా తరివిందిరా? పళ్ళు ఇలా చూపించి నాలికిలా చాచి. మరి నాకిందా? నాకు లేదండి. నాకు లేదా? అయితే నువ్వు నాకరా? నాకు రాదండి. చాలా అండి. ఇంతేనా నాకడం? నాకంతే తెలుసండి. అంటే నీ కుక్కలా నాకడం రాదా? రాదండి. రాదా? ఉండు, నేను నేర్పిస్తానే. రే, అది రే, ఆ కుక్కను పట్టరండి. చిన్నపిల్లని ఇలా ఏడ్పించడం మీకు ఆట ఏంట్రా? చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ఇలా బిహేవ్ చేయడానికి మీకు సిగ్గులేదు? వీడేం తప్పు చేశాడని ఇలా ఏడిపిస్తున్నారు? ఇంతమంది కలిసి వీడు కొడుతున్నారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ప్రవర్తించడం గొప్ప కాదు, సంస్కారం నేర్చుకోండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? సారీ ఆంటీ, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇంకేం చెప్పకు, వెళ్ళిపో. నేనా ఆంటీ? మీ డాలీని, మూర్తిగారి అమ్మాయిని. నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు ఆంటీ, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారిగా మిమ్మల్ని చూసేసరికి థ్రిల్ అయిపోయాను. అవును, పండు ఏంటి అలా ఉన్నాడు? యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి అలాగే అయిపోయాడమ్మా. అవును, డాడీ చెప్పారు. యాక్సిడెంట్లో అంకుల్కి అలా జరిగేసరికి మీరు అక్కడ ఉండలేక ఎటో వెళ్ళిపోయారని కూడా చెప్పారు. అంతేగాని పండుగిలా జరిగినట్టు చెప్పలేదు. అసలు వాడు పండు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాడు, ఎంత ఇంటెలిజెంట్గా మాట్లాడేవాడు. వాడిని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందా ఆంటీ? అంత వాడు దురదృష్టమమ్మా. ఆంటీ,
నేను పండుతో ఒకసారి మాట్లాడతాను. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ముందు నేను నచ్చ చెప్తాను. రేపు రా అమ్మా. ఓకే ఆంటీ, బాయ్. బాయ్. వస్తున్నా వస్తున్నా. వచ్చేసా. వావ్, సూపర్, చాలా బాగుంది. అమ్మా అంతా చెప్పింది, మళ్ళీ నీకు సారీ చెప్పాలా? అవసరం లేదు. అమ్మా సారీ చెప్పక్కర్లేదంట. ఈ డ్రెస్ నువ్విచ్చింది అంటగా మళ్ళీ తీసేసుకుంటావా? తీసుకోండి. అమ్మా తీసుకోదంట్లే. గుడ్ గర్ల్. బయటికి వెళ్దామా? వెళ్దాం. అంటే బయటికి వెళ్ళొస్తాం. అలాగేమ్మా. దా. బాయ్ మమ్మీ. రే మధు, ఏంట్రా అరగంటలో వస్తాంది ఇంకా రాలేదే? వస్తులేరా కంగారు ఎందుకు? అరే నీ వీడికేం పోయింది? మధు కాదులే. తెలుసా సంగతి? వీడి మంది అడగడం టెన్షన్. అమ్మో రౌడీ బ్యాచ్. రే అటు చూడు. ఏంట్రా నీ మధు లిల్లు పుట్టుగాడితో వస్తుంది? ఏం కాదు పద. నేను రాను. ఈ పండు ఎవరో కాదు, ఊటీలో చిన్నప్పుడు నా ఫ్రెండ్. ఓ అలాగా. ఈ రోజు నుంచి వీడు మన బ్యాచ్. ఓకే సారీ పండు, నువ్వెవరో తెలియక అనవసరంగా నీతో గొడవ పడ్డాం. సారీ. ఇట్స్ ఓకే. ఈ రోజు సరదాగా నేను పండు డాన్స్ చేస్తా. అమ్మ పొట్టోడా, చాలా దూరం వెళ్తున్నావు రోయ్. హలో 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 హలో. రే వాడు ఒంటరిగా దొరికాడు, ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడు. లైసా కమ్యా, డూ మీ ఏ ఫేవర్, టేక్ దిస్ గ్లాస్ ఆఫ్ బియర్ అండ్ గివ్ దట్ ఫెలో. ఓకే ఓకే గో. హై హ్యాండ్సమ్. ఏంటిది ఇది? నువ్వు పిల్లాడివా కుర్రాడివా అని తేల్చి చెప్పేది నాన్న. నేను పిల్లాడే కదా, మరి ఇది ఎందుకు తాగడం? నువ్వు మా ఫ్రెండ్ కాదా? ఫ్రెండ్నే కదా. మరి నువ్వు తాగాలి నాన్న. ఇది నువ్వు మా ఫ్రెండు కాబట్టి ఇది తాగితే బోల్డ్ బలం వస్తుంది. తాగు 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 తాగు. చిచ్చి బాగాలేదు. బాగలేదా? ఒకటి తాగితే బాగుంది నాన్న, రెండు తాగాలి. తాగు రే పోయిరా. ఇగో ఇది తాగితే బోల్డ్ బలం వస్తుంది. ఇది తాగితే నిన్ను తనచ్చా? కొట్టచ్చు. తాగు తాగు నాన్న. ఇది కూడా తాగమ్మా, నీకు బలం వచ్చేదాకా తాగు నాన్న. తాగు. ఎలా ఉందిరా? తూలు దున్నట్టు ఉంది. ఇంకోటి తాగుతావా? బలం వచ్చి తాగో తాగుతా. రే పోయినా. ఇది వద్దు, అది మొత్తం కావాలి. రే ఇది కావాలా నాన్న? బలం వచ్చిందారా? ఒకసారి తన్ని చూస్తా. ఎవరిని? నిన్నరా. ఇందులో తప్పే ఉంది. అవును తప్పేంటి? చాలా బలం వస్తుంది. నువ్వు తాగు. నాకు బలం కావాలి. అరే నాన్న పండు, నువ్వు అక్కడే ఉండు.
చినుకు చినుకు వానలోన తడిసి తడిసి పోతూ ఉంటే ఎంత అందము. చినుకు చినుకు వానలోన తడిసి తడిసి పోతూ ఉంటే ఎంత అందము. ఆటలాడు వయసు నుంచి మనసు మరలకుంటే ఎంత వింత బంధము. నాతోటి ఆడవా వాన పాట పాడవా నువ్వంటే ఇష్టమన్నాగా. చినుకు చినుకు వానలోన తడిసి తడిసి పోతూ ఉంటే ఎంత అందము. ఆటలాడు వయసు నుంచి మనసు మరలకుంటే ఎంత వింత బంధము. జ్ఞాపకాలు మనసు వీడిపోవులే. చిన్ననాటి జ్ఞాపకాలు మనసు వీడిపోవులే. నువ్వు నాకు తోడు ఉంటే భలే భలే హాయిలే. రెక్కలొచ్చి ఎగరలేని గౌరవంక నీవెలే. చందమామ కంటే నీవు అందమైన పాపలే. చినుకు చినుకు వానలోన తడిసి తడిసి పోతూ ఉంటే ఎంత అందము. ఆటలాడు వయసు నుంచి మనసు మరలకుంటే ఎంత వింత బంధము. పువ్వులొద్దు కాయలొద్దు నువ్వు నాకు చాలుగా. హే పువ్వులొద్దు కాయలొద్దు నువ్వు నాకు చాలుగా. ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ నేను రానుగా. వాన విల్లు పైన ఊయలుగుదామ హాయిగా. మాట వినకపోతే ఇంకా నీకు నాకు కచ్చిగా. అంత కోపం వస్తే నేను అసలు ఉండలేనుగా. చినుకు చినుకు వానలోన తడిసి తడిసి పోతూ ఉంటే ఎంత అందము. ఆటలాడు వయసు నుంచి మనసు మరలకుంటే ఎంత వింత బంధము. నీతోటే ఆడుతా వాన పాట పాడుతా నువ్వంటే ఇష్టమన్నాగా. చినుకు చినుకు వానలోన తడిసి తడిసి పోతూ ఉంటే ఎంత అందము. వెళ్ళొస్తా అండి. అలాగేమా. ఈ 4 రోజులు పండుతో చాలా హ్యాపీగా గడిచిపోయింది. అసలు మిమ్మల్ని వదిలిపెట్టి నాకు వెళ్ళాలనిపించట్లేదు. దాంతే ఉందమ్మా, నీకు వీలున్నప్పుడల్లా వస్తూ ఉండవు. ఈసారి ఒక నెలైనా ఉండేలా రావాలి, సరేనా? అలాగే ఆంటీ. అవును, పండు ఏడి? అదిగో అక్కడే ఉన్నాడు. ఒక నిమిషం. పండు, పండు. ఏంట్రా, నేను వెళ్ళిపోతున్నాను కోపమా? ప్లీజ్ నవ్వవా, నేను మీ ఊరు వచ్చాను. మరి నువ్వు మా ఊరు రావా? మరి నువ్వు రావాలంటే నేను వెళ్ళాలిగా. అయితే నవ్వు. ఇదిగో నీకోసం ఆపిల్స్ కూడా తెచ్చాను, తీసుకోరా. వస్తానండి, బాయ్. ఉంటానండి, బాయ్. బాయ్ బాయ్. బాబా బాబా, ఇదిగో ఈ యాపిల్ నా ఫ్రెండ్ ఇచ్చింది. నాకు యాపిల్ అంటే ఇష్టం.
ఇది కూడా తినేయాలనిపించింది, కానీ నువ్వు గుర్తొచ్చావు. ఇది నీకే, తీసుకో. అమ్మా, అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. పండు పక్కన వెళ్తుంటే చూడముచ్చటగా ఉంది. అవును లక్ష్మి, అన్ని సవ్యంగా జరిగిండుంటే మధు నా కోడలయ్యుండేది. అవునా అమ్మగారు? మధు వాళ్ళ నాన్నమ్మ వారు మంచి ఫ్రెండ్స్. మధు వాళ్ళ అమ్మ వీణ్ణెప్పుడు మా అల్లుడు మా అల్లుడని ముచ్చటగా చెప్పుకునేది. పండు, మా అమ్మాయిని నీళ్ళల్లో ముంచేస్తావా ఏంటి? వదిలే. అయితే నీకు కూడా స్విమ్మింగ్ నేర్పిస్తాను రా అండి. నాకా? వద్దులే. పండుగ ఉన్నావు, స్విమ్మింగ్ చేస్తే ఒళ్ళు తగ్గుతుందండి. పండు, ఏమిటా మాటలు? పర్వాలేదు లేదునా, పండు ఎప్పటికైనా మా కాబోయే అల్లుడేగా. విజయ, ఏం మాట్లాడుతున్నావు? పండు ఏంటి, మన అల్లుడేంటి? హరినారాయణ ఎక్కడ, మనం ఎక్కడ? రే ఊరుకోరా, మా మనసులో మాటే చెల్లమ్మ చెప్పింది. అది కాదురా, ఒక స్నేహితుడిగా నువ్వు చేయాల్సిన దానికన్నా ఎక్కువగా చేసావు. నీ కంపెనీలు అన్నిటికీ మేనేజింగ్ డైరెక్టర్ని చేసావు, పైగా నీ కంపెనీలో పావులవాడు. నేనేమన్నా ఊరికేస్తున్నాను రా, కంపెనీకి కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి పెడుతున్నావు. పెట్టుబడి నాది, ఆలోచన నీది. అంచేత స్నేహితుడిగా నిన్ను బియ్యంకుండా చేసుకోవాలనుకుంటున్నాను, తప్పరా? అది కాదురా, నేను చెప్పేది ఇంకేం మాట్లాడదు. సార్, మీకు గుడ్ న్యూస్ సార్. ఏమిటి? ఆ ఊటి టీఎస్టేట్ టెండర్ మనకే వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ నీదిరా. యాది, ఇంకోసారి చెప్పు, ఏమైంది? ఈ సంవత్సరం కూడా మనకు టెండర్ మిస్ అయింది సార్. ప్రతి బిజినెస్ లో వాడు మనకి పోటీ వస్తున్నాడు. మనం చేద్దాం అనుకుంటూ ఉండగానే దాన్ని వాడు చేసేస్తున్నాడు. మనకంటే ముందు వాడి ఆలోచనలు పరిగెడుతున్నాయి. అది వాడు ఒక్కడ గొప్ప కాదు, ఆ హరినారాయణ దగ్గర మిజైల్ లాంటి మనిషి ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? సార్, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ హరినారాయణ గారు వాళ్ళ అబ్బాయికి వీళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేయబోతున్నాడు. అదో బిజినెస్ ట్రిక్. అలా ఆశ పెట్టి ఇంకో 20 ఏళ్ళు బానిసల పని చేయించుకుంటాడు. ఆ హరినారాయణ పక్క బిజినెస్ మ్యాన్. వామ్మో, ఇది నిజమే సార్. ఒకవేళ రేపొద్దున హరినారాయణే మా అబ్బాయికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయటం ఏమిటి చిచ్చి అన్నాడనుకోండి, మీ పరిస్థితి ఏమిటి? బిజినెస్లో ఏ రోజు ఉన్నమాట, రేపు ఉంటుంది. అది నీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీ దగ్గరికి వచ్చేయమంటారా? నేను బిజినెస్ మ్యానేగా, ఎన్నాళ్ళని వాడి దగ్గర వేడి దగ్గర పని చేసుకుంటూ బతుకుతావు? నీ బ్రెయిన్ నీకే ఉపయోగపడాలి. నా దగ్గర ఐడియాలు ఉన్నాయి, కానీ అంతకు సరిపడే పెట్టుబడి లేదుగా. ఆ హరినారా దగ్గర ఉందిగా, అందులో 75% నీ తెలివితేటలతో నువ్వు సంపాదించింది. న్యాయం కాదు నీది, నీకే చెందాలి. నువ్వేం చేయాలో నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వేం అమాయకుడివి కాదుగా, ఆ హరినారాయణ కంపెనీల అన్నింటికీ నువ్వే ఓనర్. నాతో చెయ్యి కలుపు. ఇంకా ఆలోచిస్తారేమిటి సార్? అనుకున్నప్పుడల్లా అవకాశాలు రావు, అవి వచ్చినప్పుడే మనం అందిపుచ్చుకోవాలి. చెయ్యి 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 చెయ్యి, కలపండి చేత కలపండి. ఇంకా చావలేదు, ఇప్పుడు ఏం చేద్దాం? మనం చంపుదాం. అనుకున్నవన్నీ జరగవు లక్ష్మి, మేం చెదిగిపోయాం. కాలంతో పాటు మా జీవితాలు కూడా మారిపోయాయి. వాళ్ళిద్దరినీ చూస్తుంటే పగలు మర్చిపోయి మధు నా కోడలు చేసుకోవాలనిపిస్తుంది. కానీ నా కోరిక తీరేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిని కోడలుగా ఆశించడం దురాశ అవుతుంది. సరే, ఎస్కర్షన్ కి ఇంకా సర్దాలుగా రా. అంటే మధు నీ పిల్ల అన్నమాట? ఆహా, అవ్వలేదు, అవ్వాలి. అలాగైతే అమ్మ సంతోషిస్తుంది. ఎలాగైనా అమ్మ కొరకు తీర్చాలరా. అవునరా,
అమ్మ కోసం ఏమైనా చేయాలి. మన మా అమ్మ చింతపండు తెమ్మంటే వెంటనే తెచ్చాను. మా అమ్మానందం కోసం పక్కిళ్ళకి వెళ్తాను. ఏ ఎందుకు? అక్కడ కబుర్లు మా అమ్మకి చెప్పడానికి. చుప్ రహో, నేను వెళ్ళడంతోనా మన మా అమ్మ మార్కెట్ కెళ్ళి కూరగాయలు తెమ్మంటే బుట్టలో ధైర్యంగా తెచ్చాను. అలాగే మధును కూడా తీసుకొచ్చేద్దాం. మరి మధు బుట్టలో పట్టదుగా. కామోష్, కార్ లో తీసుకొద్దాం. సరే, వెంటనే వెళ్ళి అమ్మతో చెప్పొస్తానే. నిద్రానికి అమ్మ అమ్మ అంటే చిరాకేస్తుంది. మరి అమ్మ ఒప్పుకుంటుందో లేదోనని అందుకే మధుని తీసుకొచ్చి షడన్ సర్ప్రైజ్ చేద్దాం. మరి అమ్మకి చెప్పకుండా ఎలా వెళ్తాం? అబ్బా మళ్ళీ అమ్మ 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 అమ్మ. ఎల్లుండి నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం కదరా, అప్పుడు అందరూ నాగార్జున సాగర్ లో దిగితే మనం హైదరాబాద్ లో దిగుతాం. అయితే టీచర్, అబ్బా అదంతా నేను చూసుకుంటాను లేరా. జాగ్రత్త పండు, అల్లరి చేయకుండా అన్ని చక్కగా చూడాలి. అలాగే. ఏది పడితే అది తినకూడదు, సరేనా? సరే అమ్మా. మాస్టర్ గారు, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒరే అమ్మా, నిజంగా మన నాగార్జున సాగర్ వెళ్తున్నాం అనుకుంటోందిరా. ఓకే ఓకే, బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. జాగ్రత్తగా. బాయ్ మమ్మీ. బాయ్ చింటు. బాయ్ రా. అమ్మయ్యా ఖాళీగా ఉంది. ఇవాళ కనీసం 5 బ్లాంక్ కాల్స్ చేయకుంటే మనశ్శాంతిగా ఉండదు. వస్తున్నా. హలో, పోలీస్ స్టేషన్ అండి? అలా మాట్లాడుతుంది కదా సార్, మీరు నమ్మేది సార్? చార్మినార్ ఎక్స్ప్రెస్ లో బాంబులు పెట్టారు సార్. సార్ నేను చెప్పింది నిజం సార్. ఎంత సార్ రేట్ సార్? అంటే లేకపోతే ఏంటి సార్? ఒక బాధ్యత గల పౌరుడిగా ఫోన్ చేస్తుంటే పట్టించుకోరే సార్. ఇదేనా మీకున్న నిజాయితీ? ఇదేనా మీకున్న నిరుతి? మిమ్మల్ని ఏం లాభం సార్? ప్రపంచ బ్యాంకు విధానం అనాలి. నమ్మేశారు సార్? థ్యాంక్ యూ సార్. అరే పెద్ద వయసు వచ్చింది, బుద్ధి లేదు, లోపల ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, నేనే ఫోన్ పుచ్చుకోపా. ఎలా తప్పేశాడు? ఇప్పుడు జీబులో కుక్కలు వేసుకుని చార్మినార్ భోగిలు అన్నీ తిరుగుతుంటాడు. ఇప్పుడు ఎవరిని బక్కలం చేయాలబ్బా? అదే ఈ రోజు మంచి రోజుని ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని గుర్తు చేయమన్నావు కదా. ఓ యా యా యా, అదే మన పిల్లలు ఊటీ నుంచి వచ్చిన తర్వాత పెళ్లి విషయం మాట్లాడదాం అనుకున్నాం. అలాగే అలాగే, మనం ఢిల్లీ మీటింగ్ కి వెళ్తున్నాం కదా, వచ్చిన వెంటనే నిశ్చితార్థం పెట్టుకుందాం. ఈ పెళ్ళేదో త్వరగా అయిపోతే నా తల మీద కాస్త బరువు దిగినట్లు. ఇంకో బరువు నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది. నేను కొంత రిలాక్స్ అవుతాను. అంటే బరువుకి బరువుకి మంచి రిలాక్స్ అవసరం కదా. మర్చిపోయాను, విక్కి ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏయ్ విక్కి, మీ మామగారు కాస్త గౌరవంగా మాట్లాడు. హలో అంకుల్. హలో విక్కి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. పిక్నిక్ ఎలా జరిగిందమ్మా? మధు ఉందిగా, హ్యాపీగా జరిగింది అంకుల్. ఓకే ఓకే, టేక్ కేర్. ఒక్క నిమిషం, ఆంటీ మాట్లాడుతుందంట. హలో విక్కీ, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను ఆంటీ. ఏంటా సౌండ్? ఏం చేస్తున్నావు? సోడా తాగుతున్నానంటే. ఏ సోడా పడితే ఆ సోడా తాకు, స్టాండర్డ్ కంపెనీ సోడాయే తాగు. బ్యాగ్ పేపర్ అయితే బెస్ట్. నేను బ్యాగ్ పేపరే తాగుతున్నానంటే. నేను అదే తాగుతాను. అయితే మీ ఇంట్లో నా కంపెనీ మీరే అన్నమాట? మధు బ్రాండ్ కూడా అదే. అయితే నాకు నో ప్రాబ్లం. ఓకే అయితే ఉంటాను బాబు. ఓకే ఆంటీ, సీ యూ, బాయ్. బ్యాగ్ పేపర్ సోడా. ఏంటే అప్పుడే అల్లుడికి సలహాలు ఇస్తున్నావు? అల్లుడి ఆరోగ్యమే అత్తగారి మహాభాగ్యం అండి. బాయ్ డాడీ. బాయ్ బేబీ. ఓ హాయ్ మధు. హాయ్ మమ్మీ. హాయ్ అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? విక్కీకి ప్రాక్టీస్ ఉంది, అందుకే కదా ఊటీ నుంచి 2 ముందే వచ్చేసింది. మర్చిపోయాను డాడీ, ఊటీలో ఆంటీని కలిశాను. ఆంటీనా? అదే అఖిల ఆంటీ. అఖిల ఆంటీయా? అవును డాడీ, ముందు పండుగని చూశాను, నేను అసలు గుర్తుపట్టలేకపోయాను. పండునా? అఖిల ఆంటీ కొడుకు డాడీ. చూస్తే అన్నాళ్ళైంది. ఎలా ఉందమ్మా? బానే ఉంది మమ్మీ. వీలు చూసుకొని తప్పకుండా మన ఇంటికి రమ్మని చెప్పాను. మంచి పని చేసావు అమ్మా, యు క్యారీ ఆన్. ఓకే డాడీ. ఓకే బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. విజయ, గ్లాస్ మంచిది తీసురా. మంచినీళ్ళు ఎందుకండి, జ్యూస్ తాగండి. నీళ్లు తాగడానికి కదమ్మా, మొహాన్ని కొట్టుకోవడానికి. జ్యూస్ తో కొట్టుకుంటే బాగుండదు కదా. నీళ్లతో మొహం మీద కొట్టుకునేంత అవసరం ఏమొచ్చింది? నువ్వు వెళ్ళు. గుండెపోట్లాగా ఈ ఊటిపోటు ఏమిటండి? అసలు మనం అమ్మాయిని ఊటికి పంపించకుండా ఉంటే బాగుండేది. ఆ పని ముందే చేసుంటే బాగుండేది. ఇప్పుడు ఆకిలాండేశ్వర ఇక్కడికి వచ్చి గతమంతా బోరేసి గిరగిరా తవ్వింది అనుకోండి, మన వర్తమానం వాటర్ అయిపోద్ది.
అసలు ఆ ఖిలాండేశ్వరి ఇక్కడికి రాదు, వచ్చినా మన అమ్మాయిని కలవదు. పట్టుకోవాలంటేనే తలపడం తోకొచ్చింది. ఇంకా స్టేడియం అడ్రస్ పట్టుకోవాలంటే ఎలా? ఇద్దరు సే సీదా నుంచి బాగా కనపడుతుందిరా. అదేంట్రా అలా పుసుక్కని వాటేసుకుంది? కూడా నాకు ఎప్పుడు ఇలా చేయలేదురా. ఏరా నీకు వాడిని కొట్టాలనిపించట్లేదా? ఏమో నాకు తెలియదురా, ఆ విక్కీ గాడు నా బుక్ లో నెమలికని తీసేసుకున్నట్టుంది. నువ్వు ఇంకా ఏక దగ్గర ఉన్నావు. మరేం చేయమంటావురా, నా లవ్వర్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ అనుకున్నదంతా చెప్పేయమంటావా? అదంతా కాదులేరా, నువ్వు రా చెప్తా. చెప్పాల్సింది నీ లవ్వరికి కాదు. మరెవరికి చెప్పాలి? నీ బతుక్కి ఒక విలన్ ఉన్నాడు కదా, అదే ఆ విక్కీ గాడికి. ఏమని చెప్పాలి? అది నా పెళ్ళం, నువ్వు ముట్టుకోకూడదు. చెయ్యేసినా కాలేసినా నేనే వెయ్యాలి. అయితే ఇప్పుడే చెప్పొస్తా. ఒరే ఇప్పుడు కాదురా, మ్యాటర్ ఇంతవరకు వచ్చాక స్మూత్ గా డీల్ చేయాలి. అదెలాగరా? సిటీలో ఇలాంటి వెర్రి సంబలంతా సాయంత్రం అయ్యేసరికి క్లబ్బుల్లో పబ్బుల్లో దొరుకుతారా? అది క్యాచింగ్ పాయింట్. ఎరా బుజ్జి, ఈ ఊరు ఎప్పుడొచ్చారు? అది నీకు అనవసరం, అర్జెంట్ గా నీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఇదిగో విక్కి, నీకు ఇదే చెప్తున్నా విను, నువ్వు నా పెళ్ళాంజలికి రాకూడదు. పెళ్ళావా? ఎరా నీకు కూడా పెళ్ళయిందారా? ఆహా ఇంకా కాలేదు, ఫోర్త్ క్లాస్ పాస్ అయ్యాక చేసుకుంటాను. ఎప్పుడు పాస్ అవుతావమ్మా? పెళ్లి కోసమైనా నేను కష్టపడి పాస్ అవుతాను. ఈ లోపు నా పెళ్ళంతో మాట్లాడకూడదు, ఐస్ క్రీమ్ కూడా ఇప్పించకూడదు. పెళ్ళాం అంటే ఎంత ముద్దో, ఇంతకీ అదృష్టమంతురాలు ఎవర్రా బాబు? ఇందాక కౌగులించుకున్నావుగా, మర్చిపోయావా? నేనా కౌగులించుకున్నా? ఫోర్త్ క్లాస్ అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు. నేనెవరిని కౌగులించుకోలేదురా? అబద్ధాలు ఆడుకు, ఇందాక నువ్వు మధుని కౌగిలించుకోలేదా? మధు అంటే మధు నా వైఫ్. ఇడవడరా బాబు, నాకు కాబోయే పెళ్ళని పట్టుకుని నా పెళ్ళని నా పెళ్ళం అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు, ఎడిగిస్తా చూడు. అయితే పండు మధుని పెళ్ళవా? అవును. ఓ అయితే నాకు తెలియక. ఏంటి తెలియక? తెలియపోతే కౌలించేసుకుంటా? ఏదో మంచోడు కాబట్టి సరిపోయింది, అదే ఇంకోడైతే. అయితే నాదే తప్పు. గుడ్ బాయ్, పది గుంజిళ్ళు తీ. అదేంటి, 20 గుంజిళ్ళు తీస్తాను, కానీ పండు నేను మధుని మర్చిపోలేకపోతున్నా. కావాలంటే నన్ను గుర్తుంచుకో, మధుని మర్చిపో. ఇంపాసిబుల్, కుదరదు. కుదరాలి, మధు చిన్నప్పుడే నా పెళ్ళాం. ఆ పెద్ద నా పెళ్ళాం. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఇలా ఎంతసేపు వాదించుకో లాభం లేదు, కానీ ఒక హీరోయిన్ కి ఒకటే హీరో ఉంటాడు. నేనే హీరోని. నేనే హీరోని. నేనే హీరోని. నేను హీరోని. తాగండి, ఉన్నది ఒకటే హీరోయిన్, యాంటీ సెంటిమెంట్ వద్దు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? హీరో ఎవరో తెలుద్దాం. ఎలా? ఇద్దరికి ఫైటింగ్ పెట్టేస్తే అయిపోయా? అమ్మో అమ్మో నాకు భయం. అమ్మో నాకు భయం. నాకు భయం. నాకు భయమే. ఇద్దరు అలాంటే ఎలా, ఎవడో ఒకటి ధైర్యం చేసుకోవాలి. కానీ అయితే సరే పండు, ఇప్పుడు నన్ను కొట్టేమనుకో, మధు నన్ను వదిలేసి నీ దగ్గరకు వచ్చేస్తుందే. రియల్లీ? ఎక్కడో బ్యాడ్ సౌండ్ వస్తుందిరా.
నీ నోట్లోంచి ఉమ్మి. నువ్వు రారా చెప్తాను. పదా. ఈడేంట్రా నీ పిల్లని పట్టుకుని ఆడిపిల్ల అంటాడు? చేద్దాం చేద్దాం, ఆడికి నేనే పెళ్లి చేస్తా. ఎందుకురా భయపడతావు? నీ ముందు ఆ విక్కిగాడంతా. నీకెంత బలం ఉందో నీకు తెలియదురా, నాకు తెలుసు. ఎలాగరా? నువ్వు నాకు అప్పుడెప్పుడో దోడ మీద కొట్టావు కదరా, అది నాకు ఇప్పటికీ తగలేదురా. నేనే తట్టుకోలేకపోతే ఆఫ్టర్ ఆల్ ఆ విక్కిగాడంతా. నువ్వు ఈ విక్కిగాడితో ఫైటింగ్ లో గెలిచావు అనుకో, నువ్వు వద్దన్న పండురా పండురా అనుకుంటూ మధు నీ వెనకాలే పడుతుందిరా. వచ్చాగా నీడలాగా వచ్చాగా, నువ్వంటే నాకెంతో ప్రేమ. వచ్చాగా వచ్చాగా నీడలాగా వచ్చాగా, నువ్వంటే నాకెంతో ప్రేమ. ఓ నీవు లేక నేను లేను అంటున్నానుగా. ఎంతంతో వేచాను, ఈనాడు నువ్వతే మూగబోయాను. ఈనాడు నీ కోసం ఎంతంతో వేచాను, ఈనాడు నువ్వతే మూగబోయాను. అనుకున్నా చెప్పలేకపోతున్నా, నీకైనా తెలియదా ఓ ప్రేమ. వచ్చాగా వచ్చాగా చింతకొచ్చి నిలిచాగా, కళ్ళల్లో కన్నీరేలమ్మ. ఓ ముందరున్న మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావుగా. రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవా, రాలేవా నాతో ప్రేమ. వింటుంటే నిన్ను తాకి చూస్తుంటే కలలాగా ఉంటుంది తెలుసా ప్రాణమా. ఓ నీ మాట వింటుంటే నిన్ను తాకి చూస్తుంటే కలలాగా ఉంటుంది తెలుసా ప్రాణమా. నీకోసం నీకోసం పట్టుపట్టి ఓనేస్తాం, లోకాన్ని గెలిచేస్తానుగా. ఆ రోజే రావాలి తనివి తీర చూడాలి, నీ గెలుపే నాదన్నానుగా. ఓ ఇవ్వమంటే ప్రాణమైనా ఇచ్చేస్తానుగా. రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవా, రాలేవా
వచ్చాగా నీడలాగా వచ్చాగా, నువ్వంటే నాకెంతో ప్రేమ. నీవు లేక నేను లేను అంటున్నానుగా. నేను ఫైటింగ్ కి రెడీ. వద్దు పండు, నన్ను కొట్టదు. ఫైటింగ్ క్యాన్సిలే. పోన్లేరా పాపం భయపడుతున్నట్టున్నాడు. ఫైటింగ్ క్యాన్సిలే. అవును క్యాన్సిల్. కుదరదు, ఫైటింగ్ జరగాల్సిందే. పండు రెచ్చిపో. వద్దు పండు. తప్పదు. తప్పదా? తప్పదే. సరే చూసా పండేలో కొట్టేశాడు. పండు ఇక్కడ పట్టదే, కొట్టదు. అమ్మో కొట్టాడు చూసా పండు నన్ను. పొద్దు పండు, పొద్దు పండు, నన్ను కొట్టద్దు. పండు లే, పండు 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 లే. పండు వద్దు, కొట్టద్దు, నన్ను కొట్టద్దు. నా పెళ్ళం కావాలా? మధు నీ పెళ్ళావా? ఇప్పుడు చెప్పరా, మధు కావాలా నీకు? మధు కావాలరా నీకు? కొట్టద్దు. ఇప్పుడు కూడా మధు కావాలరా నీకు? వద్దని చెప్పు, చెప్పు. మధు కావాలరా నీకు? మధు కావాలా నీకు? చెప్పరా, మధు కావాలి. ఇప్పుడు కూడా మధు కావాలరా? కావాలి, కావాలి. చెప్పరా, చెప్పు. కొట్టద్దు, కావాలి మధు. మధు కావాలి. నీ తన్నులు తిన్నా మధు మధు అంటున్నానంటరా? ఇప్పుడు కూడా నీకు మధు కావాలరా? చెప్పు, మధు మధు కావాలరా? మధు, ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మధు. పండు సార్, 5 నిమిషాలు మార్చేస్తాను సార్. అవతల అర్జెంట్ పని ఉందా? వెళ్ళాలి, బాస్తో మీటింగ్ కూడా ఉంది. ఓ కరెక్ట్గా ఈ టైంలో ఛార్జింగ్ అయిపోయింది. హలో హలో, ఎవరండి మీరు? కంగ్రాచులేషన్స్. ఎందుకండి? మీరు తండ్రిగా పోతున్నారు. ఎవరను? నాకు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయింది నీకు కదరా, నాకు కాదు కదా. ఫోన్ పెట్టే రా యాదవా. హలో, హాయ్ డార్లింగ్. ఇవాళ ఈవినింగ్ సినిమాకి నేను టికెట్ తీసా, నువ్వు డైరెక్ట్ సంధ్య థియేటర్కి వచ్చాయి. 1 మినిట్ ఉండు. ఏం మాట్లాడలేదమ్మా, కోపం వచ్చిందా? ఒక స్వీట్ కిస్తమేనా? ఏంటి వాయిస్ మారింది? వెళ్ళిబే అంకుల్, మీరా? నేను ఆంటీ అనుకున్నా. అలాగా బాబు, మా ఆవిడ వెళ్ళమంటావా? మాట్లాడుతుంటే వెళ్ళ.
వద్దంకుల్ ప్రోగ్రామ్ చెప్పి సరిపోద్ది. ఎవరికి మాట్లాడుతుంటే మాట్లాడుతున్నారు కదా, బయటకెళ్ళ. ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేయడమే. ఎవరికి అంకుల్? భలే కనిపెట్టారు అంకుల్, దొంగ అంకుల్. మాట్లాడుతున్నారు కదా, ఫోన్ మాట్లాడుతున్నారు కదా, అరుకుతాడు అబ్బా, బయటకెళ్ళ. వేరే బుద్ధి చూసుకోమే అంకుల్. నేను మీ అమ్మాయికి లవర్ వరస, వేలు చాచి ఉంగరం తొడిగా. అనుకోండి. ఒరే కన్న బిడ్డ ఎవరైనా నాకు లవర్ ఉన్నారు డాడీ అని చెప్పుకుంటుందా? అరే నువ్వు ఫోన్ పెట్టారు మామ, మళ్ళీ నేను వస్తా పెట్టి. అరే ఏంట్రా ఏంట్రా ఫోన్ మాట్లాడుతున్నా కదా, లోపల ఫోన్ మాట్లాడుతుంటే వస్తావేంట్రా, డిస్టర్బెన్స్ చేస్తావేంట్రా, నీకు లవర్ లేరు మాట్లాడవేంట్రా, మూగోడివా మూగోడివా, చెప్పు బే మాట్లాడు. సరే కోట్లు మెయింటైన్ చేయడం కదరా, సెల్ ఫోన్ మెయింటైన్ చేయాలి. నేను కద్దిస్తున్నా, తీ పొడు పొడురా పొడు పొడు. సెల్ ఫోన్ ఉండగా బూతుకు వచ్చిరా, అది నా బూతురా, నీకు ఫోన్ ఎందుకురా నీకు ఈ మొహానికి. ఓ బే ఓ చూడద్దు, కొడతా కొడతా నీ లేడు నరుకుతా. ఏ చల్ ఫుట్ నికల్రే నికల్ చూడ ధరే గుడ్లలో పలుస్తా. చల్ ఫుట్ ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ చేయడం. విగ్గు ఒకటి వీడి ఫేస్కు విగ్గు పెట్టుకుని వచ్చింది ఇడియా. రే నేను వెళ్తున్నాను ఆంటీ, పండు ఇంకెప్పుడు సిటీకి రావద్దని చెప్పండి. చిన్నప్పటి స్నేహితుడుగా పండు అంటే నాకు అభిమానం ఉంది, అంతే. వాడేదో తెలియక ఏదేదో ఊహించేసుకుంటున్నాడు, పెళ్ళంటే అదేదో తాయిలం అనుకుంటున్నాడు. అలాగే నేను వాడిని ఎగతాళి చేయట్లేదు, వాడున్న కండిషన్లో నేనే కాదు ఏ ఆడపిల్ల వాడిని పెళ్లి చేసుకోదు. అంతెందుకు, నేనే మీ కూతురునైతే అలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తారా? అసలు ఏ క్వాలిటీస్ చూసి వాడిని పెళ్లి చేసుకోవాలి? పండు మీద జాలిపడి పెళ్లి చేసుకొని నేనేదో గొప్ప పని చేశాను అనుకోవటం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ మా డాడీ నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, ఇది ఇంతటితో ఆగిపోవడం మంచిది. నేను ఎందుకు పనికిరాను, మధు కూడా అందరిలాగే నన్ను తీసి పారేసింది. నన్నన్నా పర్వాలేదు, మా అమ్మని ఎదిరించి మాట్లాడింది. అమ్మకెంత షేమ్, నా వల్లేగా ఇదంతా, అమ్మ కోరిక తీర్చలేదు, అమ్మని తిట్టించాను. నేను చేతకాని వాణ్ణి, నేను బ్రతకడం వేస్ట్, చచ్చిపోతాను. అవును నేను చచ్చిపోవాలి. దేవుడా మా అమ్మని ఏడవద్దని చెప్పు. పంతులు గారు, బాబు ఇవాళ ఎందుకో మీరు మంత్రం తప్పుగా చదువుతున్నట్టున్నారు. వకులాల కృతద్వయం శఠగోప పదద్వయం అస్మత్ పురదర భోగ్యం అస్తుమే మూర్తిభూషణం, ఇదేగా రోజు మీరు పఠించే మంత్రం. వీడికెలా తెలిసిందబ్బా నేను పురధరం అనే పదం వదిలేసినట్టు?
పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావరా? గుడికెళ్ళి వస్తున్నానమ్మా. నీకోసం అమ్మగారు ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఎందుకమ్మా కంగారు పడ్డాం? నేనేమన్నా చిన్నపిల్లన్నా ఎక్కడైనా తప్పిపోవడానికి? భోంచే దిగాను రారా. నాకు ఆకలిగా లేదమ్మా. అవును నువ్వు భోంచేసావా? ఇంకా లేదు. ఇంత లేట్ ఎందుకమ్మా? నువ్వు భోంచేసే. అమ్మా టిఫిన్ పెట్టమ్మా, స్కూల్కి టైం అవుతుంది. ఏం కావాలి బాబు? మా స్పూన్ అండ్ నైఫ్. బాబు ఇడ్లీ వద్దమ్మా చాలు. స్కూల్కి వెళ్ళొస్తానమ్మా. స్వెటర్ వేసుకెళ్ళానా? చలి పెడుతుంది. చలిగా అనిపిస్తే వేసుకుంటానులే అమ్మా. నీ చెవులివి అవసరం లేదమ్మా. అమ్మా ఇతను మన పండేనా? అవును మన పండే లక్ష్మి. భగవంతుడి దయవల్ల వాళ్ళు చాలా మార్పు వచ్చింది. మొన్న డాక్టర్ గారు చెప్పారు ఇలాంటి కేసుల్లో కొన్ని సంఘటనలు జరగడం వల్ల చూడడం వల్ల సడన్గా మార్పులు రావచ్చునని. ట్రీట్మెంట్ ఫలితమో వాడు చేసుకున్న పుణ్యమో వాడు పూర్తిగా మారిపోయాడు. నాకున్న బెంగల్లా తీరిపోయింది. అమ్మా బిడ్డ కోసం మీరు చేసిన పూజలు ఫలించాయి అమ్మా. చిల్డ్రన్ మీలో న్యూటన్ గురించి ఎవరు చెప్తారు? పండు తప్ప అస్తమానం పండు తప్ప అని మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు. చెప్పకపోతే మమ్మల్ని కొడతారు. వీడు మాత్రం కొట్టరు. ఈసారి పండునే అడగండి క్వశ్చన్. పండునా? ఇట్ వాస్ సర్ ఐజాక్ న్యూటన్ హూ ఫస్ట్ డిస్కవర్డ్ దట్ దేర్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. ఇట్స్ యూజువల్లీ వెరీ స్మాల్ ఫోర్స్ బట్ ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీ టూ మాసెస్ ఆన్ ది ఎర్త్. వెన్ ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ది మూన్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎర్త్. దీస్ ఆర్ ఆల్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. హలో అపోలో హాస్పిటల్ అండి. అవును చెప్పండి, ఏదైనా ఎమర్జెన్సీ సార్? మీ దగ్గర ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయండి? ఏ మిస్టర్, మా హాస్పిటల్ ఫోన్ చేసి వేరే హాస్పిటల్ గురించి అడుగుతావంటి? మీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా సార్. ఏంటంటే మీరు చెప్పేది, మీ హాస్పిటల్ లో బాంబు పెట్టారు. బాంబు పెట్టారా? అవును, బిన్ లాడెన్ అక్కడే ఉన్నాడుగా, బీ కేర్ఫుల్. ఎదవల్ల అభ్యర్థన ఇక్కడ కౌడు ఫోన్ చేశాడు, ఈ రూమ్కి వస్తే పాడుకుందాం. హలో హలో రా రానా ఈరోజు మన టైప్లో ఉన్నాడేంటి? అరే అర్జెంట్గా 10,000 కావాలి పంపిరా. ఇంకాసేపట్లో చచ్చిపోయే నీకు డబ్బుతో పనేంట్రా? చస్తానా? ఫోన్ పెట్టిన మరుక్షణం గన్ పేలుతుంది, నువ్వు చస్తావు. తమ్ముడు ఎవర్రా నువ్వు? నీ మృత్యువునరా. చా, నేను చెప్పే మాట విను. వినపోతే? వినకుండా ఫోన్ పెట్టావనుకో, ఈ గన్ పేలుతుంది, నీ తల పగులుతుంది, మెదడు బయటకు వస్తుంది. రెగ్యులర్ గానే చేసేది ఈ టైప్ ఫోన్ లేరా? ఫోన్ పెట్టేరా యాదవా? సారీ, గురి తప్పింది. సార్ మీరెవరు ఆడుకొని ఎవరినో చంపేస్తారా సార్? నీ పేరు బాలరాజు. అవును సార్. నువ్వు రాంగ్ కాల్స్కి ఫోన్ చేస్తుంటావు. అయితే చంపేస్తారండి? ఖచ్చితంగా చంపేస్తాను సార్. మిస్టర్ బయటికి రా. అమ్మ అర్జెంట్ మ్యాటర్, ఒక నిమిషం ఉండమ్మా. ఆ అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందన్నా. ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వరా? ఎలా నువ్వు ఎక్కడున్నో తెలియకుండా ఎలా కుదురుద్దన్నా? నాకు కాదురా మూర్ఖుడా, ఆ అమ్మాయికి. అన్నా నేను రెండోసారి చెప్పను. రెండోసారి కూడా కలిసావా అన్న? ఓ జోక్ చేస్తున్నావా? ఓకే. సచ్చినోడా నిజిమ్మడా అన్న. కన్ను కొట్టు అన్న. కొట్టు అన్న. రేయ్ చెప్పు తగ్గుతుందిరా రేయ్. ఇప్పుడు కౌగలించుకొని ముద్దు పెట్టుకోరా. ఎలా కుదురుతుంది అన్న? మొత్తం అడుగుంది. పోనీ అలా నటించు. అలాగేనా? చంపేస్తాను రేయ్, బడికి రా. ఎఫెక్ట్ గోమ్ ఎఫెక్ట్ ఇవరా స్టూపిడ్. రేయ్ నిన్న అసలు రేయ్ రారా బయటికి రా. రేయ్ నీకు దమ్ముంటే ఇక్కడే ఉండరా, మా అమ్మని తీసుకొస్తాను. వాళ్ళ అమ్మని కాకపోతే వాళ్ళ అమ్మమ్మని తెచ్చుకోమని చెప్పరా అన్న? తెచ్చుకోమని చెప్పు.
పోవే పుస్కి. రేయ్, మా అమ్మ వచ్చిందంటే నిన్నరికి పోగులు పెడుతుందిరా. అదా, మళ్ళీ సిటీకి వెళ్తావా? అవునమ్మా, ఈసారి చేతకాని వాళ్ళ దెబ్బలు తినను. నేనేంటో వాళ్ళకి తెలియజేస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు నాన్న. చాలా కష్టాలుంటాయి. తెలిసే వెళ్తున్నానమ్మా, నా మీద నాకు నమ్మకం ఉంది. అది కాదురా అమ్మా. నా మాట కొంచెం వినమ్మా. నీ కొడుకు ఇంకా అలాగే ఉన్నాడు అని అనుకుంటే నన్ను వెళ్ళొద్దని చెప్పు. లేదు మారాడు అని అనుకుంటే నన్ను ధైర్యంగా పంపించు. బాబా, మట్టి ముద్ద లాంటి నన్ను ఓ మనిషిని చేశావు. ఏమీ తెలియని నాకు ఈ లోకం గురించి తెలియజేశావు. నన్నే లోకంగా బ్రతుకుతున్న మా అమ్మ కొరకు తీర్చడానికి వెళ్తున్నాను బాబా. నన్ను దీవించు బాబా. చంపేస్తానని చెప్పు. చంపేస్తానే? ఎలా అన్నా? ఎలా? నీ తలపైన గన్నుంది తీయి. అందులో బుల్లెట్లు లేవురా. గురి పెట్టు. దగ్గరకు వస్తుందన్నా. కంగారు పడద్దు. ఓకే ఈ వయసులోనే పిట్ట పిట్టలాడుతున్నావని చెప్పు. చెప్పరా? చెప్తా. ఈ వయసులోనే పిట్ట పిట్టలాడిపోతున్నావు. గులాబ్ జామ్లా ఊరిస్తున్నావు. వెరీ గుడ్, గుడ్ ఇంప్రొవైజేషన్. థాంక్యూ అన్నా, థాంక్యూ. నీ జాకెట్ చింపేస్తానని చెప్పు అన్నా. నీ జాకెట్ చింపేస్తా. మామరే, నీ బుగ్గలు కొరికేస్తానని చెప్పు. నీ బుగ్గలు కొరికేస్తా. మామరే, ఎఫెక్ట్ రా, ఎఫెక్ట్ ఇస్తూ చెప్పు. పమిట జారిపోయింది, సర్దుకోమని చెప్పరా. స్టూపిడ్ వాన్న, ఈ టైంలో పైన సరి చేసుకోమంటే బాగుంటుందన్నా. చెప్పు. అలాగేనా, పవిట్ జరిపించి సరి చేసుకో అమ్మా. రేయ్, నా కొంగ మీద పడ్డ ఆయన నీ కళ్ళు. పాట పాడరా. ఎందుకన్నా? రెచ్చగొట్టడానికి రా అన్నా. నేను రెండోసారి చెప్పను. అలాగే రా. అర్థమైంది. అమ్మా అమ్మా, ఇది అరబిక్ కరళందం తొలి పలుకే కన్నారే. నీ పట్టు రైకల విధి అతది వైరం చూసారే. అమ్మా అమ్మా అమ్మా. నీవు చెడ్డేసుకున్న మొగోనివైతే, నీ మూతి మీద మీసం ఉంటే, నీ నడుముకు మొల్దారుంటే గెలిచిన తర్వాత చేసుకునే అగ్రిమెంట్ కి తేడా ఉంటుంది. అవునవును, ఓ వారం తేడా ఉంటుంది. ఓకే ఓకే, ముందు అడ్వాన్స్ అన్న తీసుకుని మా కమిట్మెంట్. పోనీ అడ్వాన్స్ తీసుకొని ఫోటో అన్న ఇవ్వండి. ఫోటో దేనికి? ఆ మాత్రం తెలీదా? ఫోటోతో యాడ్స్ చేసుకుంటారా? ప్లీజ్ సార్, ఓన్లీ వన్ ఫోటో. నో 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 నో, నో ఫోటోగ్రాఫ్స్, నో అగ్రిమెంట్స్, నో కమిట్మెంట్స్. అవన్నీ ఫైనల్స్ అయిన తర్వాతే మనం మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే సార్, బట్ ఫైనల్స్ అయ్యాక మీరు ఫస్ట్ యాడ్ మాకే చేయాలి. ఓకే ష్యూర్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. రే, ఎందుకు రావాలని పంపించేశావు? అరే స్టూపిడ్, ఫైనల్స్లో ఎలాగో మనమే గెలుస్తామని వాళ్ళకి తెలుసు, అందుకే ముందొచ్చారు. ఫైనల్స్ అయిన తర్వాత
మనం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. ఒకవేళ ఓడిపోతే ఇంపాసిబుల్, ఇంకోసారి అన్నావు చంపేస్తాను. హలో. హలో. హాయ్ వికీ, ఐ యామ్ జస్ట్ స్టార్టింగ్. వాట్? ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎంతసేపు అని వెయిట్ చేయను, జస్ట్ 10 మినిట్స్ లో అక్కడ ఉంటాను. ఓకే ఓకే. మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఇలా చేయడం వల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నా ప్రాబ్లం మీకు అర్థం కావట్లేదు. ఏమిటి మీ ప్రాబ్లం? ఏమిటి బైక్ సైక చేస్తున్నారు? నేనున్నానని చెప్తున్నావా? అవి ఎంత ఇంటెలిజెంట్ అన్నా. ఎలా? నా సైకిల్ నీకు అర్థమవుతున్నాయి, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పండి సార్. మీరు గిన్నీస్ బుక్ లో ఎక్కడానికి ఇలా బూత్ నుంచి బయటకు రావట్లేదా? ఈ ఒక్క బూత్ నుంచే మాట్లాడుతున్నారా, లేకపోతే సిటీలో ఉన్న మొత్తం బూత్లన్నీ కవర్ చేస్తున్నారు? కేవలం ఇది మీ సరదా కోసం చేస్తున్న పనా? బాలరాజు వాడు దగ్గరకు వస్తున్నాడు. ఇక్కడే ఉండి ఏం చేయమంటారు సార్? ఎవడరా మా అత్తమ్మని భయపెట్టింది? చెప్పొత్తమ్మా అల్లుడు. అగో నా బూత్లో ఉన్న పొట్టోడు. వీడా, వీటిని చూసి భయపడ్డావా? షేమ్ అత్తమ్మా షేమ్. చూస్తే కామెడియన్ లో ఉన్నాడు. అరే ముందుగా చూసినప్పుడు నేను మీకు అట్లనే అనుకున్నా. కానీ కానీ చేతులు తుపాకులో చూడు చూడు. అది తుపాకా అత్తమ్మా? ఇది కదా తుపాకీ. మన గందగానే కదా అల్లుడు నిన్ను తోలుకొచ్చినా. తెయ్యి నీ తుపాకీ తెయ్యి తల్లి. అన్నా దగ్గరికి వస్తున్నాడన్నా, దగ్గరికి వస్తున్నాడు, చంపేస్తున్నా. లేదు, నిన్ను చంపడానికి నేనున్నాను కదరా. వద్దండి, అతను నడుము చుట్టూ బాంబులు ఉన్నాయి, పేలిందంటే ఏరియా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఎవరుకుంటున్నారు మీరు? అయితే బెదిరించి వదిలేస్తాను. బెదిరించి వదిలేస్తా కెమెరామెన్ తో సలీం. ఏరా ఏం కూర్చోవరా ఇందాక? ఇంకోసారి డీటెయిల్స్ కావాలంటున్నాడా? వాళ్ళ అత్తని అడిగి తెలుసుకోమను. ఇంకోసారి డీటెయిల్ గా కాబట్టి నీ అత్తని తెలుసుకో. అన్న మళ్ళీ దగ్గరకు వస్తున్నా, నిన్ను వదిలిపెట్టిన. ఇప్పుడు పోలీసులు వస్తారు. నీకెలా తెలుసన్నా? అంతా జరిగాక పోలీసులు వస్తారు కదరా. అమ్మయ్యా అయితే నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు రా మూర్ఖుడా? నిన్నే అరెస్ట్ చేస్తారు. నన్నా నేను పెట్టేస్తా. చస్తావు. హలో సార్. హలో. వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఓకే, ఆర్ యూ రెడీ? స్టార్ట్. కంగ్రాట్స్ విక్కీ గారు, వీళ్ళ మాటలు విని ఏమో అనుకున్నాను కానీ చెలరేగిపోయాడారు. ఏమైనా మీ విజయానికి మీ వినయ విధేయతలు సొగసులు అద్దుతున్నాయి. దాంట్లో ఏమో సార్, అంతా మా వాడు బ్యాట్ పట్టుకుని వేరే వచ్చేసాం. TV4 బాలాజీ హైదరాబాద్. కూర్చోవాలి పుడకలాగా. విక్కీ గారు, మీ విజయాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీలాంటి పెద్దల ఆశీర్వాదం. ప్రేక్షక దేవుళ్లకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, వాళ్ళకి నా పాదాభివందనాలు. ముందు ఇక్కడ ఇచ్చుకో. నించోండి. దీర్ఘ విజయీ భవ. ఆడియన్స్, ద నెక్స్ట్ గేమ్ స్టార్ట్స్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఇప్పుడు మీ ముందుకు రాబోయే వ్యక్తి ఒక న్యూ కమర్. ఎలాగైనా ఈ గేమ్ లో ఆడాలని అతను పడే తపన పట్టుదల చూసి మేనేజ్మెంట్ ఆర్గనైజింగ్ కమిటీ లాస్ట్ మినిట్ లో అతన్ని ఎంపిక చేయడం జరిగింది. టాలెంట్ ఉందో ఎంకరేజ్ చేయడమే మా సంస్థ లక్ష్యం. విక్కీ ఆట చూసి కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే అతని పట్టుదల చూసి మేము ఆశ్చర్యపోతున్నాం. పార్టిసిపేట్ చేయబోతున్న వ్యక్తి విజయ్ ఫ్రమ్ బూటీ. ఈ పాల పిగ్గడ నాతో ఆడేది. విజయ్, హాయ్ పండు. చిచ్చి చింకమంకర్ కొంచి. ఐఎమ్ నాట్ పండు, విజయ్ ఫ్రమ్ ఊటీ. ఊటి నుంచి ఓడిపోవడానికి వచ్చావా? నో 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 ప్లీజ్ స్టాప్ ఇట్.
అలా డిస్కరేజ్ చేయకూడదు, తప్పు. మీకు ఒక విషయం తెలుసా? ఏంటంటే ఇతను నాకంటే గొప్ప ప్లేయర్. ఇతను ఆటలో దిగాడంటే ఎంత వాడైనా చిత్త అయిపోవలసింది. అంతెందుకు, బ్యాటు బాలు ఆఖరికి నేనైనా బెండ్ అయిపోవలసింది. ఇదిగో బెండ్ అయిపోతున్నా, బెండ్ అయిపోయాను, బెండ్ అయిపోయాను. ఎంతో ధైర్యం ఉంటే కానీ ఇలాంటి వ్యక్తి సడన్ గా ఇక్కడికి వచ్చి ఇలా ఆడగలడా? లేదు. అయినా ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాడితో ఆడడానికి వచ్చాడంటే గ్రేట్, రియలీ గ్రేట్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆట మొదలెడదామా? వన్ మినిట్. ప్లీజ్. అమ్మ దొంగ నాయాల, కాస్త అవలేదరా? నాలెవరినే కొట్టుకుపోదామని వచ్చావరా? రే ముద్దొచ్చేస్తున్నావురా, తెగ ముద్దొచ్చేస్తున్నావురా బుజ్జి. చింకి మంగు చింకి. ఆల్ ది బెస్ట్. తాలియా. Are you ready? Start. స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చావేంటమ్మా? బాబో ఇక్కడ కప్పులు ఇస్తారో, లాలి పప్పులు ఎవరో? జావు కన్నా జావు బుజ్జి. విజయ్, నీ ఆట చూసి నేను వండర్ అయిపోయాను. అసలు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను తెలుసా? రియలీ? రియలీ. నెక్స్ట్ గన్ షూటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఐ లైక్ స్పోర్ట్స్ and I like sportsman. Move encounter array. I am DCP Ramchandar Rao. Encounter specialist ni. Case ni court daaka teeski vellanu. Spot lone dispose chesta. Aakhir bullet varaku kalustara? Aakhir varaku kachaptadu. Kachaptara? Hey. Center lo interfere avvaka. Spot lone dispose chesta. Ye malli modatu cheptara? Hey, please. Vodra. ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తో పెట్టుకోవద్దు. నీ బాడీని బుల్లెట్లతో జల్లెడ చేసేస్తా. 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మాకు సరెండర్ అయిపోవాలి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5. అన్నా వెళ్ళిపోతానే, కదిలితే కాలుస్తాను కదరా. 10. సారీరా, ఇంక నీ టైం అయిపోయింది. దేవుని తలుచుకో. మీ ఆవిడని తలుచుకుంటానని చెప్పురా. పర్లేదు, తలుచుకోరా. చూసావా, వాడే తలుచుకోమంటున్నాడు.
ఎందుకు అట్లా చిన్నపిల్లలాగా భయపడతావు? నేనే తలుచుకోమని అడుగుతున్నాను కదా. తలుచుకో తలుచుకో, కాకపోతే నాకు కాస్త వినపడేట్టుగా తలుచుకో. నేను తలుచుకోను. ఎంత మాట అన్నావురా? మిమ్మల్నిగా సార్. నన్నే కదా అన్నావు. ఇంకా అంటాన్రా. కాల్ చేస్తానరా. నిన్ను నేను కాలుస్తాను. ఒకవేళ పొరపాటు నేను అన్నాను అనుకో, నువ్వు నమ్మడమేనా? అయినా నువ్వు నన్ను ఇలా తగులుకున్నావేరాగిలిపోతుంది సార్. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా సార్? తెలుసు సార్, డీసీపీ రామచంద్రరావు గారండి. మీకు ఇంకా చాలా బిరుదులు కూడా ఉన్నాయి సార్. నేను ఎవరో తెలుసా? నువ్వా? నీచ్ కమిన్ కుత్తే లఫంగివి. ఇవన్నీ బిరుదులు అంటారా? చిచి, మిమ్మల్ని కాదు సార్. మరి ఎవరితో మాట్లాడుతున్నావురా? ది గ్రేట్ వాంటెడ్ పర్సన్ తో మాట్లాడుతున్నాను చెప్పురా. ఏంట్రా చెప్పేది నీకు? యాదవా, ఇంకా నో ఎక్స్క్యూజ్. కాల్చి పారేస్తా. ఏరా, కాల్చమంటావా? కాల్చరా, కాల్చు. ఇక్కడ 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 కాదు. వీడు నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నాడంటే వీడు పిచ్చబట్టిన టెర్రరిస్ట్. టెలిఫోన్ టు పిచ్చాస్పత్రి సార్. తల్లితోనే పిచ్చోడి కాదు సార్. నువ్వు పిచ్చోడివే. అమ్మతోనే పిచ్చోడి కాదు సార్. సారీ, నేను నమ్మను. నేను నమ్మనురా. నేను నమ్ముతాను నువ్వు పిచ్చోడివి కాదు. నీ నమ్మకం ఎవడికి కావాలరా? నేను పిచ్చోడిని, మద పిచ్చోడిని, కిక్కి కుక్కు. సరిపోయిందా? అవునరే, నీకు పిచ్చి డాక్టర్ పిచ్చ పిచ్చగా సాకులు ఇస్తే కానీ నువ్వు నార్మల్ అవ్వవు. సార్, నేను మిమ్మల్ని కాదు సార్ అంటుంది. మరెవరినరా? ఒక అజ్ఞాత వ్యక్తి నాతో ఇవన్నీ చేస్తున్నారు సార్. ఎవడరా? నేనా? నువ్వేరా యదవా? నువ్వే. అదిగో మళ్ళీ నన్నేనా? సార్ 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 సార్, మీరు కాదు సార్. మిమ్మల్ని కాదు సార్. వేరే వేరే వేరే. రే, నువ్వు ఇంకేం చెప్పినా నమ్మర్రా. పూర్తిగా సూపులో కూరుకుపోయావు. ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించు. ఏం చేయమంటావు అన్నా? నీ రాంగ్ కాల్స్ భాగవతం గురించి డీసీపీ గారి కాళ్ళ మీద పడి క్లియర్ గా చెప్పు అన్నా. లేకపోతే మెంటల్ హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ ఇస్తారా? సార్, రాంగ్ కాల్స్ చేసి ఏడిపించడం నా హాబీ సార్. ఇలా సిటీలో చాలా మంది ఏడిపించారు సార్. ఎస్ సార్. వెరీ గుడ్ మై డియర్ పౌరులారా. ఎవరో ఏదో చెప్పారని నమ్మేటి వినా సార్. ముఖ్యంగా ఎక్కువ నమ్మింది మీ పోలీసు వాళ్ళే సార్. కోనాక్ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందని చెప్పింది నేనే సార్. అది నువ్వేనంటరా? అవును సార్, బాంబుందని చెప్పగానే నమ్మేయడమేనా? నువ్వే కదా. ఒకసారి కాదు సార్, చాలా సార్లు నమ్మారు. అంతేకాండి మీ ఇంట్లో బాంబుందని చెప్పింది కూడా నేనే సార్. అది ఆడేనంట సార్. నాశనం ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి తెల్లార్లు బికారుగాళ్ళకి తిరిగాను కదరా. సారీ, ఇంకా నేను టాలరేట్ చేయలేనురా. అందుకే సార్, అర్జెంట్ గా పట్టుకోండి. అనుభవించి నరకించారు. ఇంకెప్పుడు ఇలా చేయండి, నన్ను క్షమించన్నా సార్. నన్ను రచ్చేయండి సార్. రండి సార్, ఇగోండి. అమ్మతో సార్. హలో. అమ్మో, సేమ్ వాయిస్. ఎవరు? ఎక్కడ? నేనే విషయాన్ని రెండు సార్లు చెప్పను. ఓకే. నిన్నని వీణి చూపిస్తాడంట్రా. Thank you. Pull. Oh shit. Pull. Oh damn it. Shit. Next shooter, Mr. Vijay, come to the position.
Shit! వీడు సామాన్యుడు కాదు. ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది అంటావు? ఏం జరుగుతుంది సంగతి నాకు తెలుసురా. అది కాకుండా ఇంకా ఏదో జరుగుతోంది. వారికి గెలవటం నువ్వు ఓడిపోవడం జరుగుతుందిరా. నాకు తెలిసిన విషయాన్ని చెప్పకు. ఇంకా ఏదో జరుగుతోందిరా. ఏం జరుగుతుంది అంటావు? గుండెల్లో ఎక్కడో ఉన్న ప్రేమని పిసికేస్తున్నట్టు అవుతుంది. ఓహో, బిగినింగ్ స్టేజ్ కదా, అలాగే ఉంటుంది. ఏంటి బిగినింగ్? నన్ను వదిలేసి ఆడ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నన్ను వదిలేసి ఆడ దగ్గరికి వెళ్ళిపోతున్నావు అన్నా కదా, అదే బిగినింగ్ స్టేజ్. వాడు రెండు మ్యాచ్లు గెలవగానే వాడు ఏమైనా పెద్ద పుడింగారా? వాడు అదిగో చూసేవరా వాళ్ళని, వాళ్ళకి స్పోర్ట్స్ మ్యాన్ వాల్యూ తెలుసురా. అందుకే నా యాడ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. రండి రండి, నేను ఖాళీగా ఉన్నా. రండి రండి సార్, లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడు. కూల్ డ్రింక్స్ అవి తెప్పించమంటారా సార్? మీరు కూర్చోండి, మేము వెళ్తాం. మరి అగ్రిమెంట్? మాకు కావాల్సింది ఛాంపియన్ అయ్యా. ఛాంపియన్ ఇక్కడే ఉన్నాడు కదా? కాదు, అక్కడ ఉన్నాడు. సార్ వాట్స్ దిస్? ప్లీజ్ సార్, సార్ సార్ మీరు తొందరపడకండి. ఒక రూపాయి అటో ఇటో చేసుకుందాం. అదేదో అక్కడే చేసుకుంటాం, తప్ప. ఏంటంటావు ఈ చేంజ్? నిన్నటి వరకు మాకంటే మాకని షెట్లు ఆడేసుకున్నారు, ఈ రోజు షెట్లు కాకులో ఈకలా తీసాడు. ఈ రోజుకి తేడా ఏంటంటావు? నిన్న సండే రోజు మండే. ఒరేయ్, ఇక నువ్వు రోజుగా వండే చంపేస్తాను. అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మా కంపెనీ తరపున అగ్రిమెంట్తో పాటు 5 లక్షల చెక్ అడ్వాన్స్గా ఉంచండి. అంతేకాదు, మీరు ఈ సిటీకి ఎప్పుడు వచ్చినా 5-స్టార్ రోడ్లో అరేంజ్మెంట్స్ ఉంటాయి. అలాగే మా కంపెనీ తరపున గిఫ్ట్గా ఈ కార్. ఓ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. విజయ్, థ్యాంక్స్ అ లాట్. విజయ్, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో తెలియని కొత్త మనుషులా కనిపిస్తున్నాను. నేను ఎన్నో అడిగి తెలుసుకోవాలనుంది. నాకు ప్రస్తుతం ఆన్సర్ దొరకని క్వశ్చన్లో ఉన్నావు. సమాధానం కావాలా? అయితే సాయంత్రం డిస్కోలో కలుద్దాం. ఓకే. ఎక్కడికి రమ్మన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వు వెళ్తున్నావా? నిన్నే అడిగేది, నువ్వు వెళ్తున్నావా? అయ్యయ్యో, గేము పాయే, యాడు పాయే, ఇప్పుడు లేడీ కూడా పాయే. ఎంత దూరం వెళ్తుందో అది చూద్దాం రా. గుంటాను కానీ దమ్ములున్నోడిని చిన్న గుంటాను కానీ దమ్ములున్నోడిని పెద్ద గుంటాను కానీ మొండి మారాజుని. హే ఆట కాని పాట కాని ఆడుకుంటాను భూగోళాన్ని. నాతో ఫ్రెండ్షిప్ అంటే ప్రాణాలి తగాని అందరిలో అవమానిస్తే అంత రాన్నాని. డౌట్ ఉంటే రాన్నాన్ని. రుమ్మా రే రుమ్మా 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 రే రే రుమ్మా.
ఏసై అంట డి అంటే డి అంట భయం అంటూ లేదు నాలో మరి కోరింది కొట్టెసా చూసింది పట్టెసా కౌగిట్లోకి వచ్చేయాలి ఓ చాబిలి హోలుసేలు అంతకాణి ఒప్పికున్న పోరాకాణి ఎల్లుకుంటాను నీ అందాన్ని కుమారే గుమ్మ గుమ్మ కుమ్మారి రే గుమ్మ గుండెల్లో ఏముందో చెప్పేయాలో అమ్మా లేనంటే ప్రేమ ప్రేమ రుమ్మారే రుమ్మ రుమ్మ రుమ్మారే రే రుమ్మ నీ ముందు డల్లై పోరాబో సుందరి కళ్ళల్లో చూస్తున్నా గుండెల్లో నేనున్నా ఈ మాట నువ్వే చెప్తే బాగుంటది అవును అన్నా కాదు అన్నా ఎంత కాలం దూరం ఉన్నా దాచుకున్నాను నీ రూపాన్ని కుమ్మారే గుమ్మ గుమ్మ కుమ్మారే రే గుమ్మ నువ్వంటే ప్రేమ ప్రేమ రుమ్మారే రుమ్మ రుమ్మ రుమ్మారే రే రుమ్మ వికి ఏ ఏంటిది వేసిన తైతక్కలు చాలు పద నువ్వెళ్ళు నేను తర్వాత వస్తాను ఏం అక్కర్లేదు పద తర్వాత వస్తానంటుందిగా ఏంట్రా మధ్యలో దూరుతున్నావు ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం మధు నువ్వు వస్తావా రావా ఏంటి వికి ఇది మరీ చీప్ గా బిహేవ్ చేస్తున్నావు నేను తర్వాత వస్తానంటున్నానుగా ఏ వాణి చూడగానే బట్టలు జారిపోతున్నాయా వికి కాబోయే మొగుడుగా అడుగుతుంటే ఏంటో గుణిస్తున్నావు మైండ్ యువర్ టంగ్ వికి నాలుగు పీక్ తీసుకెళ్ళమంటావా ఫస్ట్ యు గెట్ అవుట్ ఇంకో మాట మాట్లాడావు అనుకో ఏంటి వాడితో కొట్టిస్తావా అంత దమ్ముందా వాడికి రెండు గేములు గెలవగానే వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా వికి ఏ ఏంట్రా నీ రే ఈ వికి పంచ్ పవర్ ఏంటో నీకు తెలీదు రేపు బాక్సింగ్ రింగ్ లో చూపిస్తాను నా క్యాలిబర్ ఉండే రెండు పంచులు కొలాప్స్ మూడో దానికోసం వెయిట్ చేయండి వేస్ట్ చేయండి అబ్బే ఓ సాలే రేపు సాయంత్రం కల్లా నువ్వైనా ఉండాలి లేక నేనైనా ఉండాలి అలాగలాగే పంతులు గారు చెప్పిన ముహూర్తాన్ని ఫిక్స్ చేసేద్దాం ఏంటన్నా ఏదో ముహూర్తం పెళ్లి అంటున్నారు నీ పెళ్లి గురించేనమ్మా డేట్ ఫిక్స్ అయింది పెళ్లి కొడుకు తెగ తొందరపడుతున్నాడు సారీ నాన్న నేను ఈ పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోవా ఎందుకు చేసుకోను అంతే ఈ పెళ్లి చేసుకోవా అసలు పెళ్ళే చేసుకోవా చేసుకుంటాను ఎవరిని పండుని పండ అతనెవరు అదేనమ్మా మన అఖిలాంటి కొడుకుని అతను నేను ప్రేమిస్తున్నాను వికీ కంటే 100% ఓకే ఓకే చాలా మంచివాడంటావు పెళ్లి చేసుకుంటానికి మంచితనం ఒక్కటే సరిపోదమ్మా మన స్టేటస్ తగ్గవాడై ఉండాలి మనకన్నా ఆస్తిపరుడై ఉండాలి ఈ రెండు అర్హతలు విక్కీలో ఉన్నాయి నువ్వు విక్కీనే పెళ్లి చేసుకుంటున్నావు దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ ప్రేమిస్తున్నానని చెప్పినా వినకుండా మీకంత పట్టుదల ఏంటి నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఉన్నదే అది అందుకే ఇంతటి వాడినే ఈ పెళ్లి మిస్ చేసుకునే వందలాది కోట్ల వ్యాపారం నేను వదులుకోలేను నువ్వేదో మధ్యలో పుట్టుకొచ్చావు కదా అని నా పుట్టుకతో వచ్చిన బుద్ధులు నేను మార్చుకోలేను అది కాదండి ఒక్కసారి నా మాట నువ్వు లోపలికెళ్ళు అయినా ఒకప్పుడు నువ్వు ఒప్పుకున్నావనే కదా నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఇప్పుడేదో నువ్వు మారావు కదా అని నేను మారను అండర్స్టాండ్ పురుషోత్తం Thank you.
ఏమైందిరా? లో ప్రొఫైల్ అయింది అంకుల్. లో ప్రొఫైల్ అయింది అంకుల్. ఏంట్రా గణేష్? అవును అంకుల్, ఇడు హై ప్రొఫైల్ లో ప్రొఫైల్ అని కొత్త కొత్త పథకాలు కనిపెట్టాడు, కానీ ఆ ఊటీ కురాడు పోటీ పడి మరి కొట్టి కప్పుని మధుని హైవేలో ఎత్తుకెళ్ళిపోయాడు. అవును అంకుల్. అంటే మధు మనోడిని వదిలేసినట్టే. నాన్న, నీ బిజినెస్ తెలివితేటలు ఉపయోగించి నీ ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోమన్నా నేను సరే అన్నాను. దాంతో తిరిగాను, అదే కావాలనుకున్నాను. అది నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వాణ్ణి మాత్రం ప్రేమించకూడదు. వాళ్ళిద్దరు ఒకటవ్వడానికి వీల్లేదు. అది నాకు కావాలి, అది నాకు కావాలి. అది నీదే అవుతుంది, నిన్నే పెళ్లి చేసుకుంటుంది. ఏమండి, అమ్మాయి కనిపించడం లేదండి. ఇందాక నుంచి అదే చెప్తున్నావు. ఎంతసేపు నీ షోకులు తప్పితే అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చూసుకోక్కర్లేదా? సార్, ఆయన వస్తున్నాడు. ఏంటి మూర్తి, అడవడుగు పడుతున్నావు? అరే, అప్పుడే న్యూస్ మీ దాకా వచ్చిందా? మా ఫ్రెండ్ చూశాడట. మనం తప్పితే ఊళ్ళో అందరూ చూశారని అమ్మాయి గారు లేచిపోవటం. అతను ఎందుకు తేడతావు? నీ పెంపకం అలాగుంది. ఏదో పొరపాటు జరిగింది. 2 రోజుల్లో పెళ్లి, అందరికి శుభలేఖలు పంచాం, ఒక పక్క బంధువులందరూ వస్తున్నారు. ఈ టైంలో నీ కూతురు ఇలా చేసిందంటే పోయేది నా పరువు కాదు, నీ పరువు. అయినా పర్వాలేదు. చూడు మూర్తి, కూతురు ప్రేమను గౌరవించి వాడిని వదిలేద్దామనుకుంటున్నావా? వాడున కొడుకుని అన్ని విధాలుగా దెబ్బ కొట్టాడు. వాడుని కూతురుని పెళ్లి చేసుకోకుండా మనం వాడిని చావు దెబ్బ కొట్టాలి. అంతే డాడీ, మధుతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. మీరు తొందరపడకండి, అనుకున్న ముహూర్తానికే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అంకుల్, కాకపోతే వాడు మండపం దగ్గరికి రాకూడదు. అబ్బాయి గారిని చూస్తుంటే వెనులోంచి వాడుకు స్టార్ట్ అయ్యంటే తెలిసిపోతుంది. అబ్బాయి అదేం లేదు, అంటే ఫస్ట్ పెళ్లి కదా, అందుకని కొంచెం టెన్షన్. అంతే టెన్షన్ ఎందుకు రాయన, అసలు ఈ పెళ్లి జరగాలంటే అమ్మాయి ఎక్కడుందో తెలియాలి కదా. అది ఎక్కడుందో నాకు బాగా తెలుసు. జీరా పప్పా 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 పప్పా
ఆకాశ వీధిలో వై 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 అందాల భామతో వై 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 ప్రణయం వారివా వారివా నీ మాటలు నాకు మంత్రాలు నీ చూపులు స్వాతి ముత్యాలు ప్రియడా కౌగిలై చేరవా ఓ ప్రేయసి ఓహో ఊర్వశి ఇక ఏనాడు నీ చేయి వదలను వదలను కం 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 ఆకాశ వీధిలో వై వై ఉనికించే వింటర్లో దుప్పటినై కప్పేస్తా సరదాల పరదా తీసి రావా ప్రేమిక శృతి మించే సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ అయిపోతాం పరువాన పాఠాలన్నీ నేర్పే ప్రేమక నీ బాసలే ఇక నా శ్వాసలే యదా ఉప్పొంగి పోవాలి చక చక సరసకు రామైనా ఆకాశ వీధిలో వై 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 నీ మాటలు నాకు మంత్రాలు నీ చూపులు స్వాతి ముత్యాలు ప్రియుడా కౌగిలై చేరవా ముద్దుకి వేళయ్యిందని కప్పిస్తున్నది ఈరేలో రగిలే హాయిలో తను ఉయ్యాలలో గాలి మదనుడి ములుకుల సవ్వడిలో ఆకాశ వీధిలో అందాల భామతో ప్రణయం వారివా వారివా నీ మాటలు నాకు మంత్రాలు నీ చూపులు స్వాతి ముత్యాలు ప్రియుడా కౌగిలై చేరవా తొందరపడ్డారేమోరా లేదా అండి నా లైఫ్ స్పాయిల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాను పండు లేకుండా నేను బతకలేను ప్లీజ్ దయచేసి నన్ను వెనక్కి పంపించేయకండి ఆంటీ నిన్ను వెనక్కి పంపించాలని నాకు లేదమ్మా కానీ ముందు ముందు ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అమ్మా మధు ఇంటి కోడలు అవడం నీకు ఇష్టమే కదా అది నా కోరికరా ఇక నాకు వదిలే మధు కోసం ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ఇక్కడికి వస్తారు కూతురే ముఖ్యం అనుకుంటే పెళ్లి చేస్తారు అలా కాకపోతే అది కాదురా ఎందుకమ్మ అనవసరంగా భయపడతావు ఎక్కడో హైదరాబాద్ నుంచి మనూరు వచ్చి మన ఇంటికి వచ్చి నీకు కాబోయే కోడల్ని తీసుకెళ్ళడానికి అతనికి ఎన్ని దమ్ములు ఉండాలి తమరుగాడువా మీ నాన్నగారా ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను నమస్తే అంకిల్ అనుకున్నట్టుగానే వచ్చేశారు పెళ్ళా ఫైటా ఏ అఖిలాండేశ్వరి ఏం చేయమంటావు మూర్తి జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు మనసు మార్చుకుని వాళ్ళ పెళ్లికి ఒప్పుకో ఈ రకంగా నీ పగ తీర్చుకుంటున్నావా ఇది పగ కాదు అంకిల్ ప్రేమ నీకేం తెలుసురా కుర్రకుంక అఖిలాండేశ్వరి నీకు నాకు చుక్కెదురు కదా అయినా నా కూతురు నీ ఇంటి కోడల్ని చేసుకునే ఔదార్యం నీకెందుకు వచ్చిందో గతం తాలూకు బాధ కోపం నాకున్నా గతం కన్నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం నా మాట వినా ఈ పెళ్లి కొప్పుకో నీ మాట విని ఈ పెళ్లి చేయాలి
నువ్వు నా కళ ముందే నా కూతుర్ని చిత్రహింసలు పెడుతుంటే అది నేను చూసి కుమిలి కుమిలి ఆడవాలి. ఆ బెంగతో నేను చేస్తే నా ఆస్తి మొత్తం నీ వశం కావాలి. ఇదేగా నీ ప్లాన్? మూర్తి, ఇన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపింది ఈరోజు కోసమే కదా. కొడుకు మంచి ట్రైనింగ్ ఇచ్చావు. ఏంటో నోర్ము సరి, ఆస్తి కోసం నీ కొడుకు నా కూతురు మీద పంపిదానివి? నిన్నేమనాలి? ఎక్కువ మాట్లాడుకో. ఏమిట్రా, ఆస్తి ఆస్తిని తెగపెళ్తున్నావు. నేను చూడని ఆస్తా, నేను అనుభవించిన ఆస్తా. ఈ చేతులతో వేలకు వేలు నీలాంటి కుక్కలకు దారిపోశాను. ఈ చేతికి దానం చేయడమే తప్ప దోచుకోవడం దాచుకోవడం తెలీదురా. ఎవరికైనా దానం చేసినా భోజనం పెట్టినా బయటికి చెప్పుకోకూడదు అనుకునేవాళ్ళం మేము. పెట్టిన వాళ్ళనే కొట్టుకు తినేవాడివి నువ్వు. నేను నీ ఆస్తి కోసం మోసం చేస్తున్నానా? ఎవరు ఎవరిని మోసం చేశారో మర్చిపోయావా? నా పొట్టిని మట్లో కలిపింది ఎవరా? నా భర్త నాకు దూరం చేసింది ఎవరు? అప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను కాబట్టి ఏమీ చేయలేకపోయాను. అమ్మా, అసలేం జరిగింది? తొందరగా అలంకరించండి, పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. పెళ్లి కొడుకు వచ్చి చాలాసేపు అయిందమ్మా. ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడుగా. వాడు తాళి కట్టి పెళ్లి కొడుకు కాదు, తన్నులు తినే పెళ్లి కొడుకు. అసలు పెళ్లి కొడుకు ఈ పాటికి సిటీలోకి వచ్చేసింటాడు. ఏంటో రా, అంత హడావుడిగా చేసేస్తున్నారు. ఎరా, వాడు రాలేదు కదా. ఇప్పుడు 100 సార్లు అడిగావరా. టెన్షన్ రా, టెన్షన్. ఎందుకు రా టెన్షన్? మనకి ఆడి కాదు ముఖ్యం, పెళ్లి కూతురు. ముందు అమ్మాయి ఉందో లేదో కనుక్కోరా. నిజమే రోయ్ మావగారు. మావగారు ఇటు. ఓ సారీ, వెళ్ళు మావగారు. కంగ్రాట్స్, నువ్వు ఎదురు చూస్తున్న శుభగడలు రానే వచ్చాయి. పండు వచ్చాడు. వెళ్ళండి.
Thank you.
రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవా రాలేవా నాతో ఓ ప్రేమ ప్రేమ రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవా రాలేవా నాతో ఓ ప్రేమ ఓ నీవు లేక నేను లేను అంటున్నానుగా వచ్చాగా వచ్చాగా నీడలాగా వచ్చాగా నువ్వంటే నాకెంతో ప్రేమ వచ్చాగా వచ్చాగా నీడలాగా వచ్చాగా నువ్వంటే నాకెంతో ప్రేమ ఓ నీవు లేక నేను లేను అంటున్నానుగా రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవా రాలేవా నాతో ఓ ప్రేమ కోసం ఎంతంతో వేచాను ఈనాడు నువ్వస్తే మూగబోయాను ఈనాడు నీకోసం ఎంతంతో వేచాను ఈనాడు నువ్వస్తే మూగబోయాను